వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ అలియాస్ అంగడి భాస్కర్ అలియాస్ అందరి భాస్కర్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు. జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ జామ్ తక్కత జామ్ 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 జామ్. You are selected, please come to Delhi. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన. ఢిల్లీ నుంచి పిలిస్తే వద్దని చెప్పి వద్దని చెప్పిన. ఎందుకట్లా? జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేశారు మా మీద. రఘునందన్ తర్వాత పంచాయతీ ఏంది అనేది కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినా గానీ నువ్వు వద్దన్నావంట. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ గురించి చేసిన ఒక చిన్న ఏవి మనం చూద్దాం, చూసిన తర్వాత ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. డప్పు సప్పుడునే గుండె సప్పుడు చేసుకున్నోడు, తోలు డప్పుకు ముఖ చిత్రంగా మారిండు, వెలివాడల శబ్దాన్ని ఎర్రకోటపై మోగించిండు, 3000 మంది అమ్మాయిలకు డప్పు దరువులు నేర్పిన గురువు, మనువాదానికి సావు డప్పు కొట్టిండు, బెదిరింపులకు భయపడలేదు, దాడులకు బెదరలేదు, తెలంగాణ ఉద్యమంలో నిజాం కాలేజీలో కదం తొక్కిండు, పాటై దరువై లాఠీలు జైళ్లకు సవాల్ విసిరిండు, డప్పు పైనే డాక్టరేట్ చేస్తున్నాడు. ఆయన జ్ఞానాన్ని చూసి పేదరికం సైతం సిగ్గుపడుతోంది. డప్పుకే ముఖ చిత్రమైనందుకు దేశం గర్వించింది, గుర్తించింది, అందుకే జాతీయ అవార్డుతో జేజేలు కొట్టింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు గ్రహీత అందే భాస్కర్ మనందరి భాస్కర్ ఇయాల T10 స్టూడియోకి వచ్చిండు. ఆయన టాలెంట్ కు సెల్యూట్ చేస్తుంది T10. చూసారుగా ఏవి, ముచ్చట్లోకి వెళ్ళిపోదాం. అందే భాస్కర్, ఫస్ట్ డప్పు ఒక అంటరాని జాతులకు సంబంధించినదిగా ఉంటూ ఊరవతల ఉన్న డప్పును ఢిల్లీ నడిపొడ్డున పెరేడ్ లో అమ్మాయిల చేత ఊరేగించడాన్ని ఎట్లా ఫీల్ అయినా ఆ సందర్భాన్ని? చాలా అంటే గర్వంగా ఫీల్ అయినా. డప్పు అంటే ఒక కులానికి సంబంధించిన వాయిద్యంగా ఈ దేశంలో ముద్ర పడ్డది, ఇప్పటికీ అట్లనే ఉన్నది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని తెలంగాణలో ఈ కళారూపాల మీద మార్పులు జరిగినాయి. ఆ మార్పులల్లో నాకు నిజంగా మామిడి హరికృష్ణ సార్ నా జీవితంలోకి యాడ్ అయిన తర్వాత కల్చర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ప్రస్థానిక్ సారు, మేము డప్పు ట్రైనింగ్ చేస్తున్నప్పుడు ఆడబిడ్డలను మగవాళ్ళని అందరిని ఈక్వాలిటీగా చూసేది, కానీ ఈ పిరమిడ్స్ చేసే కాడ మాత్రం ఆడబిడ్డలకే ప్రాధాన్యత ఇచ్చారు. అంటే కబడ్డీ ఆడవాళ్ళు ఆడతారు, మగవాళ్ళు ఆడతారు, కానీ ఆడపిల్లలు ఆడితే ఎక్కువ పేరు వస్తుంది, మగవాళ్ళు ఆడితే ఆడతారు లేరా అన్నట్టు ఉంటది. అదే చిరగోనే అబ్బాయిలు ఆడతారు, కానీ అమ్మాయిలు ఆడితే చాలా మంచి పేరు వస్తుంది. మరి డప్పు తయారీలో మన మా చిన్నప్పుడు గాని మా అమ్మ గాని నాయనమ్మ ఉన్నప్పుడు గాని వాళ్ళు ఈ డప్పు తయారులో చాలా శ్రమ చేసేది. చింతగింజలు దంచడం గాని దాన్ని అంబలు కాల్చిచ్చి ఈ డప్పు తయారీకి అన్ని వస్తువులను అందించేది. మరి వాయించకాడ ఎందుకు దూరంగా ఉంటారు అనేది నాకు మనసులో దట్టిందన్న. అట్లా నేను వాళ్ళకే స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చి అందరితో పాటు వాళ్ళని తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో సంగీత నాటక అకాడమీ ఢిల్లీలో సెలక్షన్స్ జరిగినాయి. అప్పుడు తెలంగాణ నుండి మేము పోయినామన్న, పోతే అక్కడ సెలక్షన్ అయినాం. అట్లా ఎవరైతే విస్మృతానికి గురైనటువంటి కులాలు ఉంటారో ఈ డప్పుల మేము తీసుకుపోయిన టీంలో కూడా ఓన్లీ షెడ్యూల్ క్యాస్టులే కాదు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, కోమట్లు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, 20 మందిలో అన్ని సామాజిక వర్గాలలో ఉన్నాయి. కాబట్టి మీరు అన్నట్టుగా ఊరవుతల్లో ఉన్నటువంటి డప్పును మనం ఊరు మధ్యలోకి తీసుకొచ్చినాం, తెలంగాణకు తీసుకొచ్చినాం, తెలంగాణకి ఢిల్లీ ఎర్రకోటలో కూడా రాజధానిలో మోగించినాం. అది నాకు చాలా గర్వం, గర్వంగా చాలా హ్యాపీగా, అది తెలంగాణ ఇచ్చినటువంటి ఒక దీవెన అనుకుంటున్నా, చాలా సంతోషకరమైన వార్త. దాన్ని ఒకసారి సెలబ్రేట్ చేసుకుంటూ ఒక్క ధర
ఇంకా అందే భాస్కర్ అనగానే డప్పుకు మాటలు నేర్పిస్తాడంట. మాటలకు డప్పు ఇస్తున్నా, డప్పు నేర్పిస్తావా, డప్పుకు మాటలు నేర్పిస్తావాను, రెండు అనుకోవచ్చు అన్న. డప్పుకు మాటలు నేర్పిస్తాం అనుకోవచ్చు, మాటను డప్పు మీద ప్రదర్శన చేస్తాం అనుకోవచ్చు. అంటే అది మా గురువు కుంపటి సూర్యభవంతరావు సారు ఈ డప్పులో జతులు ఉన్నాయని ప్రూవ్ చేసిండు. డప్పులో జతులు, జతులు అంటే మనము ఊర్లల్లా సావు చచ్చిపోతారు వాళ్ళు, ఆ డప్పు కొడతా ఉంటారే పాపం చచ్చిపోయిండట అనిపిస్తుంది, శబ్దం విని చచ్చిపోయిండట అనుకుంటాం. పెన్లు అయితే ఆ పెన్లు అవుతుంది, లేకపోతే ఏదన్నా గ్రామ దేవతల పండుగలు చేస్తే ఎల్లమ్మకో పోషమ్మకో ఏదైనా గ్రామ దేవతలకు బీట అదే ఉంటది తెలంగాణ మొత్తంలో. ఆహా వాళ్ళు బోనాల పండుగ చేసుకుంటారు అన్నట్టు ఉంటది. కానీ అదే మృదంగానికి పోతే వాళ్ళు తద్దిం తద్దిం తద్ది అంటారు. అది దేనికి అవుతుందో అర్థం కాదు. ఇక్కడనేమో ఒక అర్థం ఉంది, ఇక్కడనేమో ఒక అపార్థం ఉంది. ఏదానికైనా సరే దిద్ది దిద్ది అని అట్లా వాయిస్తారు. మరి ఇది దీనికి ఉందిగా మొట్టమొదటిగా అని ఒక థీరీని ఆయన ప్రపంచవ్యాప్తంగా దీన్ని పరిచయం చేయించాడు. మాది డప్పు ముందుగా పుట్టింది, మనిషి పుట్టినప్పుడు డప్పు పుట్టింది, తర్వాత మీ వాయిద్యాలు వచ్చినాయి అని చాలా గ్రంథాలు కూడా చెప్పినాయి ఆధారంగా. అట్లా మా గురువు సూర్యభవంతరావు సారు నోటితో చెప్తూ ఆ దరువులను డప్పు మీద సరిగమలను వాయించండు. ఆ తర్వాత ఆ సరిగమలకు సరిగమలు నేర్పించండు, సరిగమలను సరిగమలు వాయించండు వాయించండు. దాన్ని శాస్త్రీయత పరిభాషలో జతులు అంటారు. జతులు జతులు, ఆ జతులను ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్నా మా గురువు. ఒక్కసారి ఆ జతులను మా టీటెన్ ప్రేక్షకుల గురించి. ఓకే అన్న, మొట్టమొదటిగా మనకు సాటింపు జతి ఊర్లలో ఏ పండుగ అయినా ఏదైనా పూర్వకాలంలో అధికారులు వాళ్ళన్న గ్రామానికి వస్తారు. మీరేనా ఇంటర్వ్యూ చేయడానికి మా ఊరికి వచ్చారు అనుకో, ఎట్లా ఇన్వైట్ చేస్తాం మనం అంటే చెప్పాలి కదా. ఊర్లలో సాటింపు వేస్తారు, మీరు విలేకరి, ఇప్పుడు మీరు విలేకరి, కానీ పూర్వకాలం నుండి ఇప్పటి వరకు ఊర్లలో విలేకరి డప్పునే అంతే. ఆ డప్పు ఎట్లా ఉంటది అన్నది, జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న, జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న, జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న, జగ్గు జగ్గున్నక్కున్నక్కున్న. తెలియజేయనది ఏమనగా, ఈరోజు మన గ్రామానికి టీటెన్ సీఈఓ గారు, రాజు గారు, అధ్యక్ష గారు మన గ్రామానికి వెచ్చయిచున్నారు. ఇది ఆది జతి సాటింపు జతి అంటారు అన్న, ఇది శాస్త్రీయత కోణంలో. ఆది జతి సాటింపు, సాటింపు జతి. ఓకే, ఇది సాటింపు దప్పన్న. ఇక ఏ ఊర్లో అయినా కామన్ గా జాతరలు జరుగుతాయి. ఆంధ్రలో తిరునాళ్ళు అంటారు, రాయలసీమలో, మన తెలంగాణ జాతర అంటారు. జాతరలో కొడతారు, కానీ దాన్ని ఏం పేరుతోటి విలువాలి, ఏమంటారు దాన్ని, సిగాలు తోటరు, సిగాలు అదే మెల్లమ్మ డప్పు, శివసత్తుల డప్పు అంటారు. జాతర డప్పు, దానికి కూడా ఒక జతి ఉంది. జామ్ జామ్ తక్కత్త, జామ్ జామ్ తక్కత్త, జామ్ జామ్ తక్కత్త, జామ్ జామ్ తక్కత్త, జామ్ 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 జామ్. ఇది జాతర జతి అన్న. కొంచెం మనం అమ్మవారు జతి, అమ్మవారు జతి, సిగాలు, సిగాలు సిగాలుగేది హైదరాబాద్ లో టైగర్ డాన్స్ కొట్టరా, టైగర్ బీట్ కొట్టరా అని అంటారు. దానికి కూడా ఒక జతి ఉంది. జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత తిరుగుడుతాం, జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత తిరుగుడుతాం. జెన్ను జెన్నుత తిరుగుడుతాం, జెన్ను జెన్నుత తిరుగుడుతాం, జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత, జెన్ను జెన్నుత తిరుగుడుతాం. Thank you.
అమ్మవారి జతి, ఆదిశక్తి జతి, ఇంకేదైనా అనుకోవచ్చు మనం. ఇది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తా. అంటే ఆ డప్పు కొడుతా ఉంటే ఎదుటి వాళ్ళకు నృత్యం చేయాలన్నటువంటి ఒక కుతూహలం వచ్చేస్తారు లోపల నుండి. ఇది అమ్మవారి జతి అన్న. ఇక టైగర్ బీట్ అని చెప్పిన కదా, జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జంద్రుడు త జామ్ జామ్ త జామ్ త జామ్ జామ్ త జంద్రుడు త పులి అడుగు చేతి. ఇట్లా ఇవి జానపదం తోటి స్టార్ట్ అవుతాయి. ఇంకా కొంచెం ముందుకు పోతే ఏంటంటే మనకు పాలవరసలు అనేటివి ఉంటాయి అన్న. 9 రకాలు ఉంటాయి. 9 రకాలుగా పాలవరసలు ఉంటే వాటికి 5 రకాల తాళాలు ఉంటాయి. మళ్ళా వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని విడమరిచి పోతే 100 జతులు అయితే డప్పులో. 100 రకాల జతులు ఉంటాయి. 100 రకాల జతులు ఉంటాయి. ఎన్ని కొడతావు? 100 రకాలు కొడతావు? నేను 100 రకాలు కొడతాను. 100 రకాలు కొడతా మనము. అంటే నా లెక్క లేదా కొంచెం వాయించేటోళ్ళు ఉంటే ఇద్దరు పోటీ వాడి కొడతా ఉంటే 1000 దరువులైనా కొట్టచ్చు. 1000 దరువులైనా డప్పులు. అంటే నేను ఒకటి కొడతా ఉంటే నువ్వు ఒకటి కొడుతావు, మళ్ళా ఇద్దరం కలిసి వాయిస్తా ఉంటే ఇంకొక బీట్ కొత్తది వస్తూనే ఉంటది. అంటే చెయ్యి ఫ్రీ ఉంటే దాన్ని అద్భుతాలు చేయచ్చు అన్న డప్పుతోటి. అట్లప్పుడు నువ్వు అమ్మాయిలకు నేర్పించినా? అవునన్న. ఎన్ని జతులు నేర్పించిన వాళ్ళకి? 15 జతులు 10 అడుగులు. పిరమిడ్స్ అలాగా, అంటే పిరమిడ్స్ అంటే ఒకరి మీద ఒకరు ఎక్కి కొట్టేటి. చాలా కష్టం కదా. మరి అమ్మాయిలకు సంబంధించి పైనుంచి పడడం గానీ? పడడం అంటే మంచిగా, మేము హర్యానా రాష్ట్రానికి వెళ్ళినాం అన్న. అంటే యూత్ ఫెస్టివల్ లో హర్యానాకి వెళ్ళినాం. తెలంగాణలో కూడా చాలా ప్రదర్శనలు ఇచ్చినాం. నేను అప్పుడు చాలా బక్కగా ఉండే, ఇప్పుడంటే దొడ్డుగా. ఫోటోలో చాలా బక్కగా, 2014 చూసినప్పుడు చాలా బక్కగా ఉన్నాం. చాలా బక్కగా ఉండే. 24 వచ్చేసరికి కొంచెం పర్సనల్ డబల్ అయిపోయింది. అయితే కింద మంచి వాళ్ళనే పెట్టినాం. నేనే శిక్షణ ఇచ్చిన ఇంటర్మీడియట్ పిల్లలకు. అప్పట్లో డిగ్రీ పిల్లలకి ఇస్తే కాంపిటీషన్ పోయినాం. ఎన్వైకే నుండి బీహార్ కు పోయినాం, హర్యానాకు పోయినాం. పోయిన తర్వాత కింద నేను పైకి ఎక్కిన, కింద ఉన్న వాళ్ళు కొంచెం కదిలేరు. అప్పుడంటే ఇంత పెద్ద డప్పు లేదు, ఢామన్ నేను కింద పడ్డా. కానీ పడిపోయినట్టు కూడా తెలియలేదు ఎవరికి. మళ్ళీ ఆల్టర్నేట్ ఇంకోరు, నన్ను తెలియకుంటనే. అంటే నేను పడిపోయి దెబ్బ తాకింది, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. చెప్పినాం మనం ఒక్కరు కాకపోతే ఒక్కరు ఉండాలి, ఒక్కరితోటి వ్యవస్థ ఆగద్దు కదా అనేది వాళ్ళకి ఫస్ట్ చెప్పేది. నేను నేర్పించే ప్రతి వాళ్ళకి కూడా చెప్తా ఏంటంటే, ఇలా మీరు నేర్చుకున్నారు, మీరు ఉండకుండా ఈ డప్పు ఉండాలి, ఈ శబ్దం అనేది ఉండాలంటే ఇంకోటికి నేర్పించాలి. నువ్వు రాకపోతే ఇంకోటి వస్తాడు, నేను లేకపోతే ఇంకోటి వస్తారు, కానీ ఎవరు అయితే వస్తారు అనేది నేను బాగా నమ్ముతాను. అట్లా నేను నన్ను పక్కకు తీసుకుపోయారు. ఆల్టర్నేటివ్ ఇంకో తమ్ముడు ఎక్కి కొట్టిండు. తీసుకుపోయినట్టు అస్సలే తెలియదు, అస్సలే తెలియదు. ఇది ఒకటి సన్నివేశం. ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ మనకు. ఆడిపోయినా ఫస్ట్ ప్రైజ్ అన్న. కష్టం ఖచ్చితంగా వస్తుంది. ఒకే ఒకసారి ఎప్పుడు రాలేదంటే, మేము అంత ఈ సంవత్సరం కంటే అంతకంటే ముందు ఇదే రిపబ్లిక్ డే పరేడ్ కోసం సౌత్ జోన్ కు సెలక్షన్స్ పోయినాం అన్న. నాగపూర్ లో ప్రదర్శన చేసినాం. మాకంటే ముందు ప్రదర్శన చేస్తూ కర్ర మీదకి వెళ్ళి కింద పడ్డాడు. అది వాళ్ళకు మైనస్ గా చూపించబోయి మా టీం చూపించారు. దాని వల్ల మేము బ్యాకప్ అయినాం. తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ మెయిల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ టు ఢిల్లీ. అంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పిన. ఎందుకు అంటే మనకు ఢిల్లీ నుంచి పిలిస్తే వద్దని చెప్పిన. ఎందుకట్లా? మనం ఇక్కడనేమో క్వాలిఫైడ్ కాలేదన్నారు. తర్వాత నేను ఏం చేసిన అంటే, టెక్నికల్ గా ఆ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, వాళ్ళు చేసినటువంటి వీడియోని, ఈ రెండింటిని వాళ్ళకి మెయిల్ చేసిన, ఎక్కడ మా తప్పు ఉండో చెప్పండి అని. జడ్జిమెంట్ రాంగ్ ఇక్కడ అని చెప్పినాం. ఎందుకంటే నేను జడ్జికి వెళ్తాను, వీటన్నిటికీ ఎట్లాంటి ఎక్కడెక్కడ ఏమేమి చూపిస్తారు అనేది మనకు తెలుసు. కాబట్టి చేస్తే తర్వాత వాళ్ళు తప్పును ఒప్పుకొని నాకు మెయిల్ చేశారు. చేస్తే మేము అయినా కూడా మేము వెళ్ళలే. ఆ తర్వాత ఈ సంవత్సరం వెళ్ళాం రిపబ్లిక్ డే పరేడ్ కు మళ్ళీ. ఎందుకంటే చూస్తారు కదా, అవి కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు, రాజకీయాలు కావాల్సి కొన్ని చేస్తారు. అంటే మీరు ఎప్పుడన్నా ప్రదర్శన చేసేటప్పుడు ఇట్లా కింద పడడం గానీ లేదంటే కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, జరుగుతాయి అలాంటి సంఘటనలు ఏమన్నా షేర్ చేసుకుంటా? షేర్ చేసుకుంటాం అన్న. ఒకసారి నేనే డాన్స్ కంపోజ్ చేసిన నన్నారే నన్నారైన పాట తెలంగాణ కళారూపాలని వస్తాయి అన్ని. అంటే బతుకమ్మ కావచ్చు, పోతరాజులు కావచ్చు, పీర్ల పండుగ కావచ్చు. పీర్ల పండుగ రాగానే మన వాళ్ళు సంగారెడ్డిలో జరిగింది ఇది. ఊదు పట్టుకొని వస్తారు కదన్న, ఊదు పట్టుకొని వస్తే అంటే మన
వేషధారణ వేసుకొని నెమలికలు కట్ట పట్టుకొని ఊదు పట్టుకొని మనోడు ఇట్లా ఇట్లా ఊదు అనుకుంటూ వస్తుండు. అయితే ఆయనకు దేవుడు వస్తాడనే విషయం మనకు తెలియదు కదా. పాపం మనోడు ఇట్లా పోగానే ఆ పిల్లగాడు పడిపోతూనే ఉండి ఊగుతాండు శిగ ఊగుతాడు. మాకేమో భయం నడుస్తూనే పాట నడుస్తూనే ఉంది. అప్పుడు నేను పాట అంటే పాట పాడుతూ డప్పు కొడుతున్నా, వెనకాల కోరస్ ఇస్తున్నారు మనోళ్ళు, బ్యాక్గ్రౌండ్ మొత్తం మనమే చేస్తా ఉంటే భయం అవుతుంది ఏంది ఇట్లా చేస్తుండనే అంటా ఉంటే మనోడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు డప్పులు కొడతా ఉంటే ఆయనకి శిఖం వస్తుంది అనే విషయం. తర్వాత ఆయనకి శిఖం వస్తుంది ఎందుకు ఇక్కడ పెట్టారు అన్నారు. పెడితే మెల్లగా అది అయిపోయిన తర్వాత ఇక పడిపోయాడు ఆ పిల్లగాడు. కానీ పడిపోయినా నన్ను ఇట్లా అయితే సైడ్ కు పట్టుకోవేరు, నిజంగానే శిఖం వస్తే పడిపోయినాను. ప్రదర్శన చేస్తూ కొన్నిసార్లు ఊళ్ళల్లో పీర్ల పండుగ అప్పుడు పడిపోతారు కదా కొంతమంది, అదే అయింది రియల్. గానీ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు మాకు, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. అది దాని వల్ల అంటే మంచిగా ప్రదర్శన చేసాం, అది కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. అట్లాంటివి చాలా జరిగినాయి ఇక కాంపిటీషన్లల్లా. ఒకటి ప్లేస్ లో ఇప్పుడు నేను భాస్కర్ ఉన్నాను, ఇంకోటి భాస్కర్ మంచిగా వాయించుకోడు ఉంటే వాళ్ళు కూడా పట్టుకోబోతాం ఓసారి, ఎందుకంటే అక్కడ మనం గెలవాలి. ఇప్పుడు క్రికెట్ టీమ్ లో 11 మంది కాక 15 మంది ఉంటారు, ఎక్స్ట్రా ప్లేయర్ సెలెక్ట్ చేస్తారు. ఆడైంది మ్యాచ్ గెలవాలి, ఈడు కాకపోతే ఇంకొని పెడతారు. సేమ్ అట్లాంటి అప్పుడప్పుడు మేము కూడా చేస్తాం కొన్నిసార్లు అట్లా అన్న. అట్లాంటి చాలా జరిగినాయి. జడ్జిమెంట్ లో పోతాన్నావు కదా? అవునన్న. ఏం జడ్జిమెంట్? అంటే ఎలాంటి యాక్టివిటీస్? జడ్జిమెంట్ డ్యాన్స్ నృత్య పోటీలు జరిగిన, ఇట్లాంటి వాయిద్యాల పోటీలు జరిగిన. రీసెంట్ గా 2 సార్లు 3 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ప్రైవేట్ గా డప్పులది పోటీలు పెట్టారన్న. వికారాబాద్ లో గాని, కోహిర్ మండల్లో గాని, ఆంధ్రలో గాని, ఒకసారి బెంగళూరులో పెట్టారు. వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు, పోయినాం. అంటే మనకి దీని మీద మనం స్పెషల్ గా ఒక అకాడమిక్ వైజ్ గా స్టడీ చేస్తున్నాం, చదువుతుంటున్నాం కాబట్టి వాళ్ళు పిలిచి చేస్తే ఎక్కడ తప్పు జరిగినా నేను అక్కడ దాన్ని రాస్తా, దాన్ని తర్వాత వాళ్ళకి అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓసారి మాతో మేము తోలు డప్పు తీసుకొచ్చినాం, వీళ్ళు ప్లాస్టిక్ డప్పులు కొట్టిరు అని అంటే తోలు డప్పు వాళ్ళకే మేము ప్రాధాన్యత ఇచ్చినాం. కాదంటే మనకు 2 రకాలు ఉంటాయి అన్న. మనం ఈ డప్పు వాయించేటప్పుడు వేరే వాయిద్యాలను వాడకూడదు. ఇప్పుడు నువ్వు డప్పు 20 మంది ఉంటే 20 మందితో డప్పు కొట్టు. వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో డుగ్గని పెట్టారు, తాషని పెట్టారు, అది పని చేయదు. ఎందుకంటే మనం ప్రదర్శన అయినప్పుడు ఒక కళారూపానికి ప్రదర్శన అవుతున్నప్పుడు ఇంకోటి వాడు కీబోర్డు తీస్తాడు, మరి వాడిని కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలి కదా, అది ఇయ్యద్దు. కాబట్టి దాన్ని రిజెక్టెడ్ చేసినాం. వాళ్ళకి కాదంటే కన్సల్టేషన్ ప్రైజ్ ఇచ్చినాం, మంచి ప్రదర్శన చేసారు, ఇట్లాంటి జరగకూడదు అని చెప్పినాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అంటే కొన్ని మైనస్లను మనం చూపించకపోతే జడ్జిగా మన ప్రాధాన్యత ఉండదు కదా. అందే భాస్కర్ జడ్జిగా కళారూపాలలో వెళ్తున్నాడంటే అకాడమిక్స్ అవునన్న. అకాడమిక్స్ నేను నిజామియన్, నువ్వు నిజామియన్, అసలు మీకు సంబంధించిన అకాడమిక్స్ లోకి డప్పు ఎక్కడ ఎంటర్ అయ్యింది? నేను చిన్నప్పటి నుంచి కొడుతున్నా అన్న డప్పు, నాకు 7 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కొడుతున్నా. కానీ సీరియస్ గా 2010లోనే నా డప్పు ఎక్కువ సీరియస్ గా దీని మీద ఒక పరిశోధన చేయాలని నా బ్రెయిన్ కు బాగా తట్టింది. డప్పు మీద, డప్పు మీదనే చేయాలి, చేస్తే దీని మీదనే చేయాలి, లేకపోతే ఒప్పుకోలే. నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు నాకు తెలియకుంటేనే లాస్ట్ వీడుకోల సభలో సవాల్ చేసిన యాదృచ్ఛికంగా, నేను చేస్తే ఫ్యూచర్ లో ఒకవేళ డప్పుతోటే హైలైట్ అయితే కావచ్చు, నేను డప్పు అప్పటికి మంచిగా వాయిస్తా, పరిశోధన అంటూ చేస్తే డప్పు మీద చేస్తా అని చెప్పిన. అది నిజం అయిపోయింది నాకు, నిజం అయిపోయింది. నిజాం కాలేజీకి వచ్చినాక సిసిఆర్టీ అనేది ఫెలోషిప్, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ ఢిల్లీ అప్లికేషన్స్ పడ్డాయన్న. సిసిఆర్టీ అది ఫెలోషిప్ ఉంటదని మనకు తెలియదు. కానీ ఎవరు చెప్పినారు మరి? డాక్టర్ ఒగ్గురావు అన్న, సుఖ సత్య తాత మనమడు. ఒగ్గురావు అన్న. నేను అప్పటికి రాస్తోని, పాటలు వాడేటోని, ఏదన్నా ఉన్నా గానీ సమీక్ష చేసేటోని. కానీ తమ్ముడు ఈ రంగంలో చాలా మంది ఉంటారు, నువ్వు డప్పును చాలా మంచిగా ప్రదర్శన చేస్తున్నావు, నేను ఒగ్గులో చేస్తున్నా, నువ్వు దాన్ని వదిలేసి కొంచెం ఇది పట్టుకో తమ్ముడు అన్నాడు. అంటే ఆలోచన చేసిన. అట్లనే మళ్ళా పృథ్వీరాజ్ అన్న అని చెప్పిండు టిఎన్ఎన్ ఛానల్ చైర్మన్. ఇంకొక అన్న ధరు రమేష్ అన్న, వీళ్ళు ముగ్గురు సేమ్ ఒక నెల రోజుల ముగ్గురు ఇదే విషయాన్ని చెప్పారు. చెప్తే ఎందుకైనా మంచిది అన్న చేస్తుండు కదా అని, అన్న అప్లికేషన్ చేస్తుండు కదా అని ఇన్నా. ఇంటే అన్న ఢిల్లీకి అప్లికేషన్ చేసిండు. ఢిల్లీకి పోవాలి కదా మనం, అప్పుడు జతులు నాకు రావు. వెంటనే మళ్ళా తెలుగు యూనివర్సిటీలో మా గురు కుంపటి సూర్యభాంతరావు సార్ దగ్గర కొన్ని జతులను పర్సనల్ గా పోయి కలిసి రాసుకున్నా. రాసుకొని సార్ వాయిస్తా ఉంటే వాటిని ప్రాక్టీస్ చేసిన. ఇవి మెల్లగా పట్టుకొని ఢిల్లీకి పోయినాం ఇక రవాణా. ఇట్లా ట్రైన్ టికెట్ డప్పు కొట్టడం వచ్చు కానీ రావు. డప్పు పాటలు కొడుతా అప్పటికి చిన్నప్పటి నుంచి కొట్టడం. చాలా ఫేమస్ ఫోక్ సాంగ్స్ కూడా నేనే డప్పులు వాయించిన రికార్డింగ్ లో. కానీ ఇక వాటి వాడిని బంద్ చేసుకున్నావు 2010 తర్వాత ఫుల్ పూర్తిగా ఇటు ఎంట్రీ అయినాం కదన్న. పోయినాం ఢిల్లీకి పోయినాం ట్రైన్ లా.
ఫస్ట్ ఇంటర్వ్యూలోనే దేశంలో ఫస్ట్ వాళ్ళు రిజల్ట్ డిక్లేర్ చేస్తే నాదే పేరు, ఫస్ట్ పేరు నాదే. అంతవరకు డప్పుకు ఫెలోషిప్ రాలే. ఒకవైపు మెరిట్ స్టూడెంట్ ను, మళ్ళా డప్పుకు ఒక ఫెలోషిప్, అప్పుడే 1,20,000 రూపాయలు వచ్చినాయి నాకు. 1,20,000 ఫర్ మంత్లీ, 5,000 నాకు వచ్చేది 2010 లో వస్తే ఇది అవును, ఇది ఇట్లా చేస్తే ఇంట్లో అద్భుతంగా ఉంది అని దీని మీద రుచి పెరిగింది. పెరిగి అట్లనే వెళ్ళిపోయి డప్పు చేతులను మృదంగానికి డప్పుకు మధ్య జుగల బందీ చేస్తూ ఉంటే వాళ్ళు అటు వాయించుడు, నేను ఇటు వాయించుడు, ఒక జుగల బందీ టైప్ లో చేయడం, ఇవన్నీ జరిగినాయి. ఒక 10 డప్పులు ఉంటే, 20 డప్పులు ఉంటే నేను మధ్యలో ఉండి నేను ఒక ధరు వేస్తూ ఉంటా, వీళ్ళందరూ ఒక ధరు వేయడం, దాన్ని కట్టింగ్స్ చేస్తూ మళ్ళా యథాస్థితికి తీసుకురావడం, అట్లా చేస్తే అది మంచిగా అబ్బింది. కానీ ఏది అబ్బినా గానీ జనాల్లోకి పోవాలి కదా, జనాల్లోకి పోవాలి. ఇంకోటి అకాడమిక్స్ లోకి నువ్వు మాట్లాడుకుంటున్నావు మనం, అకాడమిక్స్ లో మరి ఎంఫిల్ చేసినావు, అవును, పిహెచ్డి కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నావు, ఏంటి దాని గురించి? వీటి మీద ఇష్టం పెరిగింది కదన్న, కాబట్టి వాయిద్యాల మీద ఎవరు రీసెర్చ్ చేయలే నాకు తెలిసిన సమాచారం మేరకు. ఈ వాయిద్యాలు జెమిడికా కావచ్చు, డప్పు కావచ్చు, కొమ్ము కావచ్చు, లేకపోతే మెట్ల కిన్నెర కావచ్చు, లేకపోతే మన దురిశెట్టి రామయ్య గారు వాయించేటువంటి దాన్ని కడ్డితంత్రి వాయిద్యం కావచ్చు, కిక్రి అనేది ఉంటది, కిక్రి వాయిద్యం కావచ్చు, లేకపోతే సారంగి కావచ్చు, ఫిరంగి కావచ్చు, ఇట్లా అన్ని వాయిద్యాలు ఉంటాయి. వీటన్ని పేర్లు ఉన్నాయి కానీ దాని చరిత్ర ఓనికి తెలియదు. కాబట్టి నా రీసెర్చ్ లో కూడా వాటిని గ్రంథస్థం చేసిన నేను, దాని పేరు, అది ఎట్లా వాయిస్తారు, ఏ సందర్భాల్లో వాయిస్తారు. నుగా అనేది ఒక వాయిద్యం ఉంటది, నాయకపూడు వాళ్ళు వాయిస్తారు, దాన్ని నలుగురు పట్టుకుంటారు అన్న, ఇటు ఇద్దరు ఇట్లా భుజాల మీద ఒక శవాన్ని ఎసుకపోతుంటే ఎట్లుంటది పాడే మీద, అటు ఇటు ఇద్దరు పట్టుకుంటే ఇద్దరు కొడతారు, అటు ఇద్దరు కొడతారు, నలుగురు కలిసి కొడతారు. ఒక వాయిద్యాన్ని నలుగురు కలిసి కొట్టడం అంటే నాటే జోక్. అది దేవరకులు పనిచేస్తారు వాళ్ళు, పండుగ లక్ష్మీ దేవరకులు పనిచేస్తారు. ఆ సందర్భంగా ఆ దేవతను ఎదురుకొస్తా ఉంటే ఇలా డప్పులు కొట్టరు, వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి నుగా వాయిద్యాన్ని కొడతారు. లేకపోతే ప్లాస్టిక్ కొడితే ఆ దేవరకు శక్తి ఉండదట, అందుకోసం వాళ్ళు తోలు వాయిద్యాలను వాయిస్తారు. అట్లా ప్రతి ఒక్క దానికి ఒక లింక్అప్ అయి ఉంది. ఇప్పుడు బాలసంతలు ఒకప్పుడు మనకు ఇంటి ముందుకు వచ్చి జై గంటలు కొట్టేది, కానీ అది కొంచెం లోతుగా అధ్యయనం చేసుకుంటే నిన్ను నచ్చి వేరే తోడు చంపేస్తుండ్రా కొడుక, మీరు లేవురు, మీ మీద యుద్ధానికి వస్తారు వాళ్ళు, లేవురు అని వాళ్ళు మేలు కొలిపారు జై గంటలతోటి, బాలసంత గంటలు. అంటే వాళ్ళు యుద్ధానికి వచ్చి నిన్ను చంపేస్తా ఉన్నారు, నువ్వు మేలుకుంటే పారిపో అని వాళ్ళు ఒక సంకేతం ఇచ్చారు అప్పట్లనే. అది నా రీసెర్చ్ లో అర్థమైంది నాకు. కాబట్టి అంత గొప్ప వాయిద్యాలను మనం బతుకున్నప్పుడు చేయకపోతే ఎట్లా అని అకాడమిక్ లో ఇదే నేను చేసే పని, ఇదే ఈ రెండు నాకు కలిసి వచ్చినాయి అన్న. మీకు బాగా హెల్త్ ఖరాబ్ అయిపోయి ఢిల్లీకి వెళ్ళి, అవునన్నా హెల్త్ ఖరాబ్ అయిపోయిన నేపథ్యంలో మళ్ళీ సీఎం ముందు ఈ అవార్డుల ఫంక్షన్ లో డప్పు కొట్టాల్సిన సందర్భం. మీ ఒక్క వీడియో పెడితే లక్షలాది మంది కోట్ల మంది చూశారు. అవునన్నా ఏంది ఆ రోజు పరిస్థితి ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి ఆశ్చర్యపోయిండు, చిరంజీవి నోరలో పెట్టిండు, అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ హెల్త్ కూడా బాగాలేదు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం ఖరాబ్ అయిందన్న, పాడైంది. 7 అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 8 పద్మశ్రీలు వచ్చినాయి. 8 రకాల కళారూపాలు పెట్టాలనుకున్నాను కల్చర్ డిపార్ట్మెంట్ నుండి. నాకు సిక్ అయిన హాస్పిటల్ ఉన్నా, కానీ హరికృష్ణ సార్ అప్పటికి ఢిల్లీకి వచ్చినాం కాబట్టి ఇంకా కొంచెం మంచి గుర్తింపు వస్తుందని ఆలోచన చేసిండు. ఏందో తెలియదు, నేను డప్పు టీమ్ కు లీడర్, వాటన్నిటికి లీడర్షిప్ చేయాలంటే చేస్తా సార్ అని చెప్పిన. ప్రదర్శన చేస్తుంటే 3 నిమిషాలు అయినా, 7:21 అవుతుంది, మనకి ఇచ్చింది 25 నిమిషాల టైం. ఈ 3-4 నిమిషాలు ఏం చేద్దామని సార్ తర్జన భర్జన అయినతుండు. అయితుంటే నేను అడిగిన, సార్ నేను సోలో పర్ఫార్మెన్స్ చేస్తాను, పాపం తమ్ముడు నీ ఆరోగ్యం బాగాలేదు, నువ్వు చేస్తావు చాలా బాగా ఇస్తావు నాకు తెలుసు, కానీ ఇబ్బంది పడతావేమో, నీకు గొంతు కూడా మాట్లాడడానికి వస్తలేదు కదా, ఇట్లా అన్నాడు. అలే సార్ ఎట్లయినా నేను చేస్తాను, అది రాయండి సార్ అని చెప్పిన. చెప్తే అప్పటికప్పుడు చలో భాస్కర్ ఫిక్స్ అని చెప్పిండు. ఫిక్స్ అని చెప్పి సీఎం వెంకయ్య నాయుడు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ వ్యవస్థ మొత్తం వచ్చింది. ఎందుకంటే తెలంగాణకు పద్మశ్రీ అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి, పద్మ పద్మవిభూషణ్ వచ్చినటువంటి వాళ్ళకు తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రోగ్రామ్ చేస్తుంది శిల్పకళా వేదికల మాదాపూర్ లో. వాళ్ళందరూ వచ్చారు ఆ టైంలో, నాది వాళ్ళు వచ్చే టైంకే సడన్లీగా యాదృచ్ఛికంగా నాకు కలిసి వచ్చింది. ఆ టైంలో వాయించనన్న, ఆ జతి చెప్పేది కూడా నా వాయిస్ తోటి ఉండదు, బొంగురు గొంతుతోటి ఉంటది. కానీ చిరంజీవి గారు నివ్వెరపోయిండు, వెంకయ్య నాయుడు గారు నివ్వెరపోయిండు, అట్లా వాళ్ళందరూ అబ్బా ఏంది ఇట్లా ఉంటది ఆ డప్పులా అని అంటే, అప్పుడు అది ఆ క్షణాన్ని తర్వాత వచ్చిన తర్వాత మీడియాలో వాటి కామెంట్స్ చూస్తే నిద్ర పట్టలేక, అంటే ఒకవైపు
చాలా సంతోషపడ్డా. ఇన్ని రోజులకు మనకు ఒక ఫలితం, ఒక ప్లాట్ఫామ్ దొరికింది. అది కేవలం హరికృష్ణ సార్ చలో ఇయ్యాలి మనోడికైన అవకాశం. నా సక్సెస్ లా సావుల కాడ పెళ్లిల కాడ కొట్టే డప్పును ఢిల్లీ సంగీత నాటక అకాడమీలో నేను మోగిస్తున్నానంటే దానికి ప్రధాన కారణం డాక్టర్ మామిడారి కృష్ణ సార్. ఈ అవార్డు కూడా రావడం వెనుక ఆయన కృషి చాలా ఉంది. ఎందుకంటే దేశంలో అన్ని ప్రాంతాలలో డప్పు ఉందన్న, కానీ ఇంతవరకు డప్పుకు అవార్డు రాలే. నా వల్ల అది వచ్చింది. అది నా గొప్పతనం కాదు, మన జాతుల గొప్పతనం. అందులో 20% నేను, కాబట్టి ఇదంతా ఉత్పత్తి కులాల అవార్డు, నాది కాదు. నేను చేస్తూ శ్రమ పడ్డా, అట్లాంటి మంచి మనిషి మనకు దొరికండు సార్. నేను అందుకోసమే హరికృష్ణ సార్ నువ్వేమంటావు అంటే నేను దేవుడు అని చెప్తా. నేను దేవుడు అనే చెప్తా. దేవుడు నమ్మవు, నమ్మకున్నా ప్రకృతిని నమ్ముతానా. ప్రకృతి చాలా గొప్పది, నేచర్ ఇస్ మై టీచర్. ప్రకృతి చాలా గొప్పది కాబట్టి ప్రకృతిని నేను బాగా విశ్వాసిస్తా. కాబట్టి నాకు ప్రకృతి ఇచ్చినటువంటి అన్న, దేవుడు ఇచ్చిన అన్న కూడా అనంట. నేను చాలా మందికి చెప్తా సార్ అంటే అన్న అంట. అట్లా అది ఒక జర్నీగా స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచే ఉన్నా గానీ అది దాని వల్ల ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వెంటనే 15 రోజులకి అవార్డు డిక్లేర్ కావడం, వెంటనే మళ్ళీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి జర్నలిస్టులు MCHRDలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ముందట పర్ఫార్మెన్స్ సౌత్ ఆఫ్రికా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన. అవును, MCHRDలో అట్లా ఇక జరుగుతుంది జర్నీ. ఇప్పటి వరకు అంతర్జాతీయానికి పరిచయం చేస్తున్నావు. అంతర్జాతీయానికి గతంలో వెళ్ళింది, మనం దీన్ని కొంచెం ఇప్పుడున్నటువంటి మనం సెల్ ఏమంటారు ల్యాండ్ లైన్ నుండి వాట్సాప్ కార్డు ఉన్నాం కదా, ఈ అప్డేట్ వర్షన్ మనం పరిచయం చేయాల్సిన అవసరం ఉందని భావించుకొని అట్లనే వెళ్తున్నా. అది విషయం ఈ అప్డేటెడ్ అంద భాస్కర్ డప్పు భాస్కర్. అవునన్నా, ఇప్పుడు నేషనల్ అవార్డు గ్రహీత. అవునన్నా, ఒక్కసారి ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ ఒక్కసారి వెనకపోతే అన్నా నేపథ్యం ఏంది అంద భాస్కర్, ఎక్కడి నుంచి వచ్చిండు? మాది నేపథ్యం సిద్దిపేట జిల్లా అన్న, పూర్వ మెదక్ జిల్లా. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల్ అందే మా ఊరు. ఊరు పేరు అందే? ఊరు పేరే అందే. మా ఇంటి పేరు మీరు ఫస్టే చెప్పారు, అంగడి. అంగడి అట్లా మా నాన్న ఒక నక్సలైట్ ట్రూప్ నాయకుడు. అట్లా ఉండడం వల్ల నాకు చిన్నప్పటి నుండి పోరాట స్ఫూర్తి మా నాన్న. నేను నానా అన్న, అయ్యా అని పిలుస్తా, అయ్యా అని పిలుస్తా మా అయ్యా. అట్లా మా ఇంటికి చాలా మంది. ఇప్పుడు నేను ఒక రకంగా చిన్నప్పటి నుండి విమలక్క, గద్దర్ నాన్న, గద్దర్ డాడీ, లేకపోతే విమలక్క భర్త మిత్ర నాన్న, ఇట్లా వీళ్ళందరూ. తర్వాత వచ్చినటువంటి మాస్టర్ జీ అయ్యా, ఇట్లా వీళ్ళందరూ చిన్నప్పటి నుండి నాకు సంబంధాలు. మా ఇంటికి వచ్చేది మా నాన్న ఆ పోరాట స్ఫూర్తితోటి పనిచేస్తుండే కాబట్టి చిన్నప్పటి నుండి అదే వరుసలు పెట్టి పిలిచే అలవాటు అయిపోయింది. ఏం పేరు మీ నాన్న పేరు? బాలన్న. మా నాన్న గొడ్డలి బాలన్న అంటే బాగా ఫేమస్ మా నాన్న. గొడ్డలి బాలన్న ఉన్నాడు మా అయ్య. అట్లా మా చిన్నప్పుడు నుంచి అది ఎందుకు బాగా నేను ఈ పార్టీ, నేను విప్లవకారుని ఇట్లా అని మాకు చెప్పేది. చిన్నప్పుడు మనకేం అర్థం అవుతుంది, కానీ చిన్న చిన్న పుస్తకాలు తెచ్చి ఇచ్చేది, అవి చదవాలరా అని చెప్పేది. అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఏదన్నా పని చేస్తే కూడా మనం ఒడ్డు ఎక్కుతున్నాం, ఊరం చెక్తున్నాం, లేకపోతే వీళ్ళందరూ ఇట్లా పని చేస్తారు, ఈ పని మీద నువ్వు ఏదన్నా రాయాలి కొత్తగా. చింత చెట్టును చూపిస్తే ఈ చింత చెట్టు చిగురాకు ఎట్లా వస్తుంది, అసలు ఎందుకు రాలిపోతుంది అనేది ఒక తాత్వికతను చిన్నప్పటి నుంచి చెప్పిండు. అవును, ఎందుకు వస్తుంది అనేది ఆలోచించేటట్టు చేశాను. అట్లా నేను కొంచెం పెద్దగా అయిన కొద్దీ ఫస్ట్ కూరగాయల మీద, లేకపోతే ఆకుకూరల మీద ఎట్లా ఉంటది అనే చింత కోసం చెప్పిండు కాబట్టి ఇది పుల్లగా ఉంటది, కళ్ళు తాగితే రెండు రకాలుగా ఉంటది. అట్లా కూడా చిన్న చిన్నగా నాకు తెలియకుండానే ప్రయోగాలు చేసుకునేది. ఏంది సప్పటికలు చెప్పక తాగాలి, ఊర్లలో చెప్తారు మన తాతలు నాయనలు, కానీ అక్షరాలు రావు కదా వాటికి. సప్పటికల్లు చెప్పక తాగాలి, పుల్లటి కళ్ళు బేకోటు తీస్తూ తాగాలి. వాళ్ళు ఊళ్ళలో చెప్తారు కానీ నాకు అక్షర రూపం దాల్చాలి కదా. అట్లా అట్లాంటి అన్ని నేను రాసుకుంటూ వస్తే మా నాన్న ఫ్రెండ్ ఒకనే డైరీ చూసిండు ఒకసారి. మా చూసి వీడు బాగా రాస్తుండు బాలన్న, వీడిని ఇట్లనే కొనసాగించాలి, నువ్వు బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి చెప్పిండు. చెప్తే అప్పుడు డైరెక్ట్ పేర్ల మీద రాస్తే ప్రమాదాలు ఉండే కదా, సరే అని చెప్పి మా ఊరు పేరునే నాకు కలం పేరుగా పెట్టిండు. అందే మా నాన్న ఫ్రెండ్ సుభాష్ అన్న అని చనిపోయాడు, ఎన్కౌంటర్ లో చనిపోయాడు కామ్రేడ్ డేవల్ సుభాష్ అన్న పెట్టిండు కాబట్టి అది అట్లనే కొనసాగించలేకపోయినా. ఎప్పుడు మళ్ళీ ఒక మిత్రుడు, జర్నలిస్ట్ మిత్రుడు విమల బాలరాజ్ అన్న అని అప్పుడు వార్తలు ఉండే, ఇప్పుడు సాక్షిలో చేస్తుండు, అన్న నువ్వు అన్న పెట్టింది కరెక్ట్, ఆయన నా రచనలు అభివృద్ధి చూసిన తర్వాత నువ్వు దాన్ని కొనసాగింపు అని అంటే అప్పటి నుంచి అంద భాస్కర్ అయిపోయినాయి. అంగడి భాస్కర్ అంటే సర్టిఫికేట్ నేమ్, ఎవరు కూడా గుర్తుపడరు, నాకు తెలియదని చెప్తారు. అట్లా అన్న అది నేపథ్యం.
ఇక చిన్నప్పటి నుండి మా ఊర్లోనే 7వ తరగతి వరకు చదువుకున్నాం. తర్వాత కొన్ని కారణాలతోటి చదువు బంద్ చేసినాం. ఆ 7వ తరగతిలో అయిపోయిందన్న, అయిపోతే మళ్ళా బడిబాట కార్యక్రమం తోటి మళ్ళా బడిబాట పట్టిన నేను పట్టి మా ఊళ్ళో ఉంటే చదవం అని చెప్పి కొంచెం తినడానికి తిండి లేని పరిస్థితి అయిపోయింది. ఇక ఉండొద్దని మా కొంతమంది సజెషన్ చేస్తే పక్కన హాస్టల్ ఉంటది, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ కొండ పక్కల, 9th 8th 9th అక్కడ చదివిన. తర్వాత 10th పాలమాకల, పాలమాకలలో చదివిన. మళ్ళీ యథాస్థితి పరిస్థితి, కొంచెం ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎట్లా అని మళ్ళీ ఆలోచన. ఆ టీట్ అయితే సరే, మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్. తర్వాత హాస్టల్లో సీట్ వచ్చింది 1000లో, 2 నెలలున్నా సపరేట్గా పారిపోయి వచ్చిన. సరేలే అనుకొని ఇంటికైనా గౌట్ జూనియర్ కాలేజీలో మిర్దుడిలో చేసిన. తర్వాత డిగ్రీ ఈజీ నిజాం కాలేజ్, నిజాంలో డిగ్రీ అయిపోయాక మీరు పరిచయం అయ్యారు చాలా సంవత్సరాలకు నాలుగు అట్లా. మీరు నిజామియన్, నేను నిజామియన్, డిగ్రీ వచ్చినాం. నిజాంకి వచ్చినాక ఇంకా బాగా వాస్తవానికి యూనివర్సిటీ వ్యవస్థకు రావడానికి డాక్టర్ ధరువు వెళ్ళన్న, ధరువు కళా బృందం ప్రధాన కారణం అన్న, ధరువు వెళ్ళన్న అంజన్న మా ఏరియాకి వచ్చినప్పుడు చదవాలి, యూనివర్సిటీలు ఉంటాయి ఇట్లా అనేది వాళ్ళు వాళ్ళ ఇంట నేను డప్పు కొట్టి పాట పాడతా కాబట్టి అట్లా ఆ వ్యవస్థతో పరిచయం అయ్యారు. యూనివర్సిటీకి వస్తే ఇలాంటి వాడు మంచిగా ఉంటది అని చెప్పి వస్తే వాళ్ళ ప్రభావం తోటే నేను యూనివర్సిటీకి రాగలిగిన. యూనివర్సిటీ అన్నావు కాబట్టి మధ్యలో ఒకటి అడుగుతా అన్న, తెలుగు యూనివర్సిటీ బీసీ మీద అవునన్న ఒక పాట పట్టి దుమ్ దామ్ చేసినామంటే ఏంది జరిగింది అది? అయితే 2015 ఎంపీలు పిహెచ్డి అయ్యాలని ఒక ధర్నా అవుతుందన్న, దాంట్లో నేను కూడా ఉన్నా. ఉంటే పాపం ఎన్నిసార్లు మన వాళ్ళు పోయినా స్పందిస్తలేడు, దొంగతనం అని వస్తుండు పోతుండు, బీసీ ఇట్లా వస్తుండు ఇట్లా రయ్యన పోతుండు, ఏంది వారి నుంచే లజ్జేస్తారు, ధర్నా చేసినా పట్టించుకుంటలేడు, పట్టించుకోకపోతే సరేలే అని అనుకున్న తర్వాత మన వాళ్ళందరూ నినాదాలు ఇస్తారు, సరేలే ఆ నినాదాన్ని నేను పాట చేసుకోవాలనుకున్నా. అనుకున్న తర్వాత అప్పుడప్పుడు మనం మను చరిత్ర, ఈ చరిత్ర, భారత రాజ్యాంగం అని అన్ని రకాల చరిత్రలను చదువుకున్న నేపథ్యం కాబట్టి సరేలే ఇది ఒక పాట చేద్దామని అప్పటిదప్పుడు మనువుకు మునిమాడవరే శివారెడ్డి అని రాసిన. మనువుకు మునిమాడు మునిమాడు అని అశుగా ఇట్లా మా ధర్నా అయితేనే ఉంది, డప్పు కొడుతూ అప్పటికప్పుడు వాడిన. అది బాగా హైలైట్ అయిపోయింది పాటిగా, వైరల్ అయింది. ఆ 15 రోజులు ధర్నా జరిగితే రోజు ఈ పాటతోటే ప్రారంభం, ఈ పాటతోటే ఎండు. ఆ చాలా మంది దానికి మద్దతుకు వచ్చినారు. ఒకసారి ఆ పాట పాడదాం. మనువు కుముని మనమడే శివారెడ్డి, మనువు కుముని మనమడే శివారెడ్డి, ఎంపీలు చెయ్యమంటే శివారెడ్డి, ఆ పిహెచ్డి చెయ్యమంటే శివారెడ్డి, ఎంపీలు చెయ్యమంటే శివారెడ్డి, పిహెచ్డి చెయ్యమంటే శివారెడ్డి. విద్యార్థుల పట్టుకోని శివారెడ్డి, ఏమిటన్నడే శివారెడ్డి, మనకు మనపడే శివారెడ్డి, మనకు మనపడే శివారెడ్డి, కారులోన వస్తడే శివారెడ్డి, ఆహా కారులోన వస్తడే శివారెడ్డి, కనబడకుండా పోతడే కారులోన వస్తడే శివారెడ్డి, కనబడకుండా పోతడే శివారెడ్డి, తువాలగప్పుకున్నాడే శివారెడ్డి. ఆయన యూనివర్సిటీకి వస్తా ఉంటే ఖర్చు పడ్డం పెట్టుకున్నది స్టూడెంట్స్ చూసి, అరే ఇది ఇట్లా తువాలగప్పుకున్నాడే శివారెడ్డి, తూ పిల్ల మాట ఎత్తడే శివారెడ్డి, తువాలగప్పుకున్నాడే శివారెడ్డి, తూ పిల్ల మాట చెప్పడే శివారెడ్డి, మనపడే శివారెడ్డి, మనపడే శివారెడ్డి. ప్రశ్నించిన విద్యార్థుల శివారెడ్డి, ప్రశ్నించిన విద్యార్థుల శివారెడ్డి, అయ్యో నక్షాలైపు అన్నడే శివారెడ్డి, అయ్యో నక్షాలైపు అన్నడే శివారెడ్డి, లాఠీ చార్జి చేయించి శివారెడ్డి, అయ్యో లాఠీ చార్జి చేయించి శివారెడ్డి, మెల్లగా జారుకున్నడే శివారెడ్డి, శివారెడ్డి, హలో మనకు మనకు శివారెడ్డి. ఒక
ఐదు చరణాలు ఉంటది అన్న, చాలోగులు అయింది పాటలు పాడక డప్పు కొట్టడం అలవాటు అయిపోయింది కదా. ఈ మధ్య పాటకు దూరమైన గందరగోళం అయింది పాటిగా, గందరగోళం అయింది మొత్తంగా. మరి నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది ఫైటింగ్ ఫైటింగ్ కు పాటకు ఆయన పోయిండు రిటైర్మెంట్ అయిపోయి. అప్పుడు రిజిస్టర్ థోమస్ అయ్యాన్ ఉండే, ఆయన కూడా పోయిండు మా పాపం తల్లికి. వీళ్ళిద్దరు పోయారు, పోగానే ఒక ఆరు నెలలకు వేరే వీసీ వచ్చిండు. ఇవన్నీ మనం పత్రాలు ఇవన్నీ ఫైట్లు చూసి ఇచ్చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇచ్చిండు, జైన్ అయినాం. కానీ మరి ఈ ఫైట్స్ ఈ లాఠీ చార్జ్ సందర్భంగా ఏదో కార్మల్ కాబట్టి అసలు కాంపిటీషన్ ఏదో మిస్ అయిందంట. అవునన్న, అదే రోజు ఇప్పుడు ఇది ఏదైతే పాట నేను వాడుతున్నానో ఎస్ఐ ఈవెంట్స్ కు మేము ప్రాక్టీస్ చేస్తున్నాం సీరియస్ గా. కానీ ఆ రోజు ఈ లాఠీ చార్జ్ అయినప్పుడు మా అందరిని గుంజుకపోయి ఇట్లా కాళ్ళు ఒడిబెట్టి పోలీసు వాళ్ళు చేయాల్సిన పని చేశారు. చేస్తే కాలు మలగబడ్డది, మలబడితే తెల్లారి అంబరపేటలో ఎస్ఐ ఈవెంట్స్ ఏడికెళ్ళి పోతాం, నడవరాకుండా అయిపోయాను, వదిలేసుకున్నాం. ఇక అట్లా అట్లా చాలా జరిగినాయి, చాలా సార్లు జరిగినాయి. కానీ తెలంగాణ ఉద్యమం వల్ల ఓపెన్ చెప్పాలంటే కొన్ని మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి కక్షలు కూడా తీరిపోయినాయి కొన్ని. ఏం తీరిపోయినాయి అంటే చిన్నప్పుడు ఈ అమ్మ పోలీసులు మమ్మల్ని బాగా టార్చర్ చేసి దండాలి అని ఉండే, కానీ ఈ ఉద్యమంలో ఈ ట్యాంక్ బండ్ మీద దాని మీద జరిగిన ఎత్తింత లాఠీలు పట్టుకుని కొట్టిన సందర్భాలు ఉన్నాయి అన్నట్టు కావాలంటే అట్లాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ నిజాం అంటేనే నిజాం కాలేజ్ సందర్భంగా, నిజాం ఒక నిజాం అంతే. తెలంగాణ ఉద్యానంలో కరెక్ట్ అసెంబ్లీ పాయింట్, అది అసెంబ్లీకి 1 కిలోమీటర్ కూడా ఉండదు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. అవును, నేను 2009 లో బయటకు వచ్చాను, అప్పుడు పీక్స్ ఉన్నది, మీరు బయటికి మేము ఎంట్రీ. మరి ఏంది ఆ సందర్భం కూడా బాగా దెబ్బలు లాగినాయంట, హెల్త్ ఖరాబ్ అయిందంట, ఏమైంది ఆ సందర్భం? లాఠీ చార్జ్ అయినప్పుడు ఒకసారి మన హాస్టల్ మీద అటాక్ చేసారన్న పోలీసు, రెగ్యులర్ గా అటాక్ రెగ్యులర్ గా జరుగు. ఒక్కసారి అటాక్ చేసినప్పుడు అయితే కొడితే లోపల పేక్ ఖరాబ్ అయింది నాకు. అది ఒక 3-4 మంత్స్ తర్వాత నాకు తెలిసింది. అసలు ఘోరం అయిపోయింది, అసలు తిండి తింటాం యూరిన్ చేస్తే బ్లడ్ వస్తుంది నాకు, అంత ఘోరంగా అది అయిపోయింది. అయితే మంచిగా అయినా, మంచిగా అయినా చిన్నగా ఆపరేషన్ అయింది, దానికి ఆపరేషన్ అయింది. మళ్ళా మంచిగా అయిన తర్వాత మళ్ళా హాస్టల్ స్టార్ట్ అయితే కదా, మా 4 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళా వస్తే మళ్ళీ ఒకసారి లాడ్ చార్జ్ అయ్యి. ఇక ఆ టైంలో నేను ఒక పెద్ద కవిత్వం రాసిన, నిజాం ఇది మా కళాశాల పేరులో ఉంది, నిజాం పోలీసుల లాఠీలు మా నెత్తుల మీద ఆడినప్పుడు నా మెదడంటుంది, నా ఒక్కడిని లాఠీతో కొడితే లడాయిని ఆపలేవు కదా నీ లాఠీలు, లడాయిని ఆపలేవు కదా లాఠీలు, నీ లడాయిని తెలంగాణ లడాయిని ఆపలేవు కదా లాఠీలు, ఆకలితో మాడుతున్న కడుపులో, ఆకలితో మాడుతున్న కడుపులో దొరకబట్టి బిగి పిగిలితో బిగి పిడికిలితో గుద్దితే లోపల ఆకలితో మండుతున్న లావా రగులుతుంది, మంటల్లో మాడి మసైతో, మంటల్లో మాడి మసైతో, నా ఎద మీద ఎత్తి 2 బూటు కాళ్ళతో తొక్కినప్పుడు నా గుండె లబ్ డబ్ లబ్ డబ్ అనడం మరిచి తిరగబడు జై తెలంగాణ, తిరగబడు జై తెలంగాణ అని నినదిస్తూ పలుకుతుంది నా గుండె అని ప్రతి అవయవంలో ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయో ప్రతి అవయవాన్ని రాసిన అన్నట్టుగా. దాని శీర్షిక పేరు కూడా అవయవాల తిరుగుబాటు, అంటే ఊళ్ళలో పనిచేసేటోళ్ళు కూడా డబల్ శీర్షిక పెట్టి రాసిన, చాలా మంచిగా ఇట్లా రాస్తే ఎవరు రాసిన భాస్కర్ చలో మళ్ళీ తీసుకపోవాలి, అట్లా చాలా సార్లు జరిగినాయి. జైలు కూడా వెళ్ళిన తెలంగాణ ఉద్యమంలో. లాస్ట్ కు నాకు నచ్చే పదం ఉందని, ఇలా విద్యార్థుల గుండె ధైర్యం ముందు, విద్యార్థుల గుండె ధైర్యం ముందు నీ లాఠీ ఎంత తుపాకీ తూట ఎంత, నీ లాఠీ ఎంత తుపాకీ తూట ఎంత. దీపావళి పండుగ నాడు మా ఊర్లలో బుడ్డ పూరగన్ను కాల్చిన సుతిలి బాంబు బూడిదంత, బూడిదంత విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలుతాయి, కానీ ప్రభుత్వాలను కూల్చడం విద్యార్థుల లక్ష్యం అయితే ఏ పోలీసోడు ఏ రాజకీయ నాయకుడు బజార్లో తిరగలేడు, జాగ్రత్త తరిని తరుముతాం అని చెప్పిన. ఈ లాస్ట్ లా ఇది బాగా వైరల్ అయింది అప్పుడు రాసిన. అట్లా అమరుల్లో మన గన్ పార్క్ దగ్గర ఇట్లా కంచె పెడతారు, అవును మొత్తం ముల్లా కంచె పెడతారు, అసలు తెలంగాణ కోసం నిర్మించినటువంటి వీళ్ళ దగ్గర ఎందుకు పెడతారు అని అక్కడ ఒక కవిత్వం. అట్లా ప్రతి చోట అప్పుడు లక్ష్మీపేట ఇష్యూ అయింది, ఆ లక్ష్మీపేట ఇష్యూను అంటే ప్రతి అంశాన్ని నేను అయితే కవిత్వం లేకపోతే పాట వ్యాసం ఇట్లా ఇటు ఫైట్ చదువు ఇట్లా ఒకసారి జరిగిపో, ఒక మంచి మెమొరబుల్ గుర్తన్న. నా కోసం పోలీసు వాళ్ళు వచ్చారు పట్టుకపోవాలనిచ్చినారు, నిజాం హాస్టల్ హాస్టల్ కి వచ్చారు. ఓకే, వస్తే హాస్టల్ కోసం దొరకరు కదా బేసిక్ గా, మనం కూడా దొరకబ్యాచ్ కాదు. 2 చెప్తాం మీకు,
ఆయన చింత చెట్టు ఉంటది మీకు తెలుసు, ఆ చింత చెట్టు ఎక్కి సప్పుడేగ పుస్తకం పట్టుకొని కూర్చున్నా నేను. వాళ్ళు తిరిగిరు 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 సప్పుడేగో పోయారు, పోయినరా. పోయిన తర్వాత మళ్ళా తెల్లారి చింత చెట్టు మీద భాస్కర్ ఉండని చెప్తే నా దగ్గరకు వచ్చారు. అయితే సరే అని కిందికి దిగేసరికి గ్యాంగ్ వచ్చింది పట్టుకున్నారు. పట్టుకున్నాక సరే అని చెప్తే మెల్లగా ఇడికెళ్ళి లక్డిగా పులుకెళ్ళి ఆ సైఫాబాద్ అట్లకెళ్ళి తీసుకుపోతాను మెల్లగా వ్యాన్ ఎక్కిచ్చారు. ఎక్కిన ఎక్కిస్తుంటే మెల్లగా మన ఇప్పుడు సైబర్ క్రైమ్ ఉంది కదా, దానికి వెళ్ళి ఇట్లా స్పీడ్ అవుతుంది, సిగ్నల్ పడ్డది, రబ్బుకుని ఆపిరు. ఏకదమ్ 40 స్పీడ్లు ఉంటే ఆ వ్యాన్ దుక్కి ఇక పారిపోయింది, ఇక దొరకలే. ఆడ దిగిన తర్వాత దొరకడం ఉండదు ఇక. మళ్ళా వారం 10 రోజులు డుమ్మా కాలేజీ, మళ్ళా బెయిల్ కి అప్లై చేసుకోలే. ఏ సెక్షన్ ఏంది అనేది కొంతమంది ప్రొఫెసర్స్ అట్లా, ప్రేమ్ సార్ అని నాకు బాగా హెల్ప్ చేసేది ఆ సారు. అట్లా మా నాన్న ఫ్రెండ్ కాబట్టి కొంచెం నేనంటే గౌరవం. ఇంకా చాలా మంది మన శరత్ అన్న మాకు ఫస్ట్ ఉండే శరత్ చమరన్న. జమాలకు సంబంధించిన దాంట్లో నీ పాట, నీ డప్పు, ఇంకా నువ్వు వ్యక్తిగతంగా కూడా అనేకమైన దాడులకు కూడా గురైనావు. అవునన్న. అయితే నీ పెళ్లి కూడా ఒక ఉద్యమం లాగా జరిగిందంట. నీ పెళ్లిని ఆపాలని, చాలా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసినట్టు లోకల్, ఏంది అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నేను కొంచెం మహనీయుల ఆలోచన విధానంతో పని చేసుకుంటామన్నా. ఆ టైంలో అంతకంటే ముందు కొంచెం ఈ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు దాడులు చేశారు నా మీద, వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టినాం, కొంతమంది జైలుకు పోయారు. మనం పెట్టిన కేసులు దాడుల కారణంగా పెడితే నేను పంతులు లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నా. కాబట్టి స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటాం అని మన ప్లాన్ లో మనం ఉంటాం కదా. ఉంటే దీన్ని ఎట్లయినా డిస్టర్బ్ చేయాలని అదే రోజు మా ఊళ్ళో హనుమాన్ యాగం పెట్టారు. అంటే పెళ్లిని డిస్టర్బ్ చేస్తాను, పెళ్లిని డిస్టర్బ్ చేస్తానికి ఊర్లో వెల్కమ్ పోస్టులు, వెల్కమ్ మన ఏమంటారు బ్యానర్స్, కట్అవుట్లు అవన్నీ కడతాం కదా. ఎవరు వస్తుంది ఇప్పుడు, ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు, ఆచార్య కులకలు రినక్ తాత వస్తుండని మధ్యలాకి వచ్చి హెల్త్ సిక్ అయి వెంటనే రిటర్న్ అయ్యిండు. పృథ్వీరాజ్ అన్న ఇట్లా కొంతమంది గెస్ట్లు అనుకున్నావు, గోగు శ్యామలక్క ఇట్లా కొంతమంది మనోళ్ళందరిని, ప్రొఫెసర్ నతానియల్ సార్, లేకపోతే మన మేడి రమణన్న, ఇట్లా చాలా మంది, ప్రొఫెసర్ నిరడి రాజన్న, లేకపోతే రాజ్కుమార్ అన్న, ఇట్లా కొంతమందిని ఎవరైతే వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ చిన్న చిన్న ఫోటోలు పెట్టి వెల్కమ్ చేస్తూ బ్యానర్ పెట్టినాం. అబ్బా వీడు మళ్ళా అది నేను మన ఇళ్ళలో చేసుకుంటలేను. నేను ఏ స్కూల్లో చదువుకున్నాను ఆ స్కూల్లో పెళ్లి, నాది డిఫరెంట్ గా పెళ్లి కాబట్టి వీడు ఎట్లా చేసుకుంటాడో చూడాలి అని కొంతమంది, అసలు ఈ పెళ్లి ఎట్లా అవుతుందో చూడాలని కొంతమంది అని చివరికి మన కులపుల్లకు వాళ్ళకు కూడా చెప్తే అమ్మా ఇదేంది పంతులు లేని భాషింగం లేని పెళ్లి అని అన్నారు. అంటే నేను చెప్పిన నాకు నచ్చిన పెళ్లి, ఇష్టం ఉంటే రండి లేకపోతే ఒండ్రి, బలవంతం ఏం లేదు అని చెప్పిన. అన్నలు కూడా లాస్ట్ పెళ్ళి ఎట్లా అవుతుందో చూద్దామని కూడా వచ్చారు అన్న. మా వస్తే అది ఫ్లెక్సీలు ఇంపేసారు, మనం గెస్ట్లతో మైక్ లో మాట్లాడిస్తే కరెంట్ కట్ చేయించారు, మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఇక పెళ్లి. కానీ అయినా కూడా నా పెళ్లికి యాంకర్ బైరి నరేష్ అన్న, బైరి నరేష్ అన్న, ఇట్లా మన మౌత్ ఇట్లా చెవిలో పెట్టుకుని తెచ్చేది అది ఉంటది కదా, దాన్నే పెట్టి ఎప్పుడు వెంటనే ఉంటది కదా, అదే దాన్నే పెట్టి అసలు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే ఇదంతా పలాన్ పలాన్ వాళ్ళు చేపిస్తారు, ఇది మాకు అర్థమైంది. ఏం కాదు నువ్వు మా అంటే ఊరు అందే నుండి హైదరాబాద్ దాకా ఇబ్బంది ఉంటుండొచ్చు కానీ ఈడికెళ్ళి నువ్వు అమెరికా దాకా కూడా పోతావు, మాదే బాధ్యత అని ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచిగా, అంటే భాస్కర్ వెల్కమ్ చేశాడు ఆయనకి ఫ్లెక్సీలు కడితే ఏం తప్పు చేసిండు, ప్రశ్నించడం తప్ప చదువుకొని ఆ పుస్తకాలలో ఉన్నటువంటి వాటిని చేయడం తప్ప, ఆయనకు వచ్చే ఫెలోషిప్ ను మీ ఊళ్ళో లైబ్రరీ పెట్టడం తప్ప, లైబ్రరీ పెట్టినా అందులో పుస్తకాలు పెట్టినా, చాలా రకాలుగా నాకు వచ్చిన మెరిట్ స్కాలర్షిప్ ను ఎంజాయ్ చేయకుండా పుస్తకాలకు ఇస్తే బాగుంటదని మా ఊళ్ళో గ్రామ పంచాయతీ లైబ్రరీ పెట్టినాం, ఆ పుస్తకాలను కూడా ఎత్తుకపోయారు. నాకు దాదాపుగా 60,000 ఫెలోషిప్ వస్తే ఫర్ మంత్ లో అప్పుడు 5,000 వచ్చేది. ఏది ఇది మెరిట్ స్కాలర్షిప్ నా ఓన్ గా, యూజీసీది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ పోస్ట్ మెరిట్ స్కాలర్షిప్ వస్తే ఆ డబ్బులను మొత్తం నేను లైబ్రరీకి ఇచ్చేసిన, దాశ పెట్టి పుస్తకాలు కొని ఇచ్చిన, అవి కూడా ఎత్తుకపోయారు. ఇంతకంటే ఏముంటది అయ్యా మీకు అని ప్రవీణ్ సార్ గట్టిగా మాట్లాడారు అది, బైర్ నరేష్ అన్న కానీ అట్లా ఇట్లా డిస్టర్బ్ చేశారు అన్న. ఎందుకు మరి రఘునందంతరావుతో పంచాయతీ ఏంది అనేది, కోటి రూపాయలు ఇస్తా అని చెప్పినా గానీ నువ్వు వద్దన్నావంట, అసలు ఏంది పంచాయతీ ఏంది? అదే అన్న, ఇది ఇప్పుడు ఈ పంచాయతీను నా మీద దాడులు చేసారు, దాడులు చేస్తే నేను ఆర్యాన్ మూమెంట్ వాళ్ళది, ద్రావిడ మూమెంట్ మనది. అంటే నేను ఎక్కడ ఇన్స్పైర్ అయినంటే రామాయణం యథార్థ పరిశీలన,
ద కృష్ణ అండ్ రామ రిడిల్స్, రాముడు కృష్ణుడు రహస్యాలు పుస్తకాల, ఈ పుస్తకాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని జనాలకు చెప్పాలనుకున్నా నేను. అది చెప్తా ఉంటే నచ్చలేదు వాళ్ళకు. ఇంకొకటి, నేను చిన్నప్పటి నుండి ఊర్లో, ఇది ఫస్ట్ టైం అన్నా చెప్తున్నా, ఏ ఛానల్లో నేను చెప్పలేదు, ఊర్లో పెద్ద మాదిగా మేమన్నా, నా చిన్నప్పటి నుండి రావణ దహనాన్ని చేసిన సందర్భాలు లేవు, లేదు. ఎందుకు కాల పెడుతురు అనేది నాకు ప్రతిసారి మెదులుతుంది. 2010లో మా ఊరికి ఎంట్రీ అయింది రావణ దహనం అనేది. 2010లో అప్పటిదాకా అసలు రావణ దహనమే లేదు. ఏంది అంటే దీని వెనకాల ఆర్ఎస్ఎస్ బిజెపి, చలో ఇది కాదు అనుకున్నా. అనుకున్న తర్వాత ఈ పుస్తకాలు చదివినాం కదా, మనకు మిరమిర అంటది కదా, అవి ఊర్లో ప్రతి ఇంటికి ఇచ్చేసినాం పుస్తకాలు. కొనిచ్చేసిన నాకు వచ్చిన మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి కదా, చదివేటోళ్ళు ఎంతమంది ఉంటారు అంటే, కొన్నోళ్ళు చదివిన వాళ్ళు కొంతమంది సహృదయులు ఉండరు, ఎటు అంటారు అటు కాకుండా ఉంటారు. అరే నువ్వు చెప్పింది కరెక్టే గానీ మేము మాట్లాడితేట్లరా అని అంటారు. సరేలే అనుకున్నాం. అది మన ఊర్లో ప్రారంభమై చుట్టుపక్కల ఊర్ల ఈ వాతావరణం క్రియేటివిటీ అయిపోయింది. పక్క ఊరు వాళ్ళు ఉంటే వాళ్ళకి అదే విషయాన్ని చెప్పడం, నేను అరే ఇది కాదు పుస్తకం ఇవ్వడం. వాళ్ళు చదివి నలుగురికి అయితే అమ్మ ఫస్ట్ భాస్కర్ గారు స్టార్ట్ చేసింది అందేలా, అనేది సంపేస్త అయిపోతుందిగా, సంపేస్త అయిపోతుంది. కానీ 2011 అక్టోబర్ 10 నాడు నా మీద అటాక్ చేశారు. అటాక్ చేస్తే ఈ చెవు అలిగిపోయింది, ఇది చాలా ఇక గాయాలైనాయి, బ్లడ్ చాలా రకాల హింస అయిపోయింది. అదే రోజు దసరా, దసరా రోజే రావణ వద్ద చేయొద్దని నేను చెప్పిన, నేను నా వర్షన్ నాది చెప్తే వాళ్ళు అట్లా ఇట్లా అంటే, నాకు మీరు నమ్మండి అన్నా, రావణాసురుడు చాలా గొప్ప శివ భక్తుడు, నేను శివుని బాగా విశ్వాసిస్తా, శివుడు అంటే నాకు ఇష్టం అన్నా, అంటే నల్లగా ఉంటాడని నన్ను మా శివుని అట్లా చేస్తే నేను ఎందుకు ఊకుంటున్నా, నేను నల్లగా ఉన్నాను కాబట్టి ద్రవిడిస్తాను, నాది ద్రవిడ రాజ్యం, నాది అంత బ్లాక్ పీపుల్స్ కదా మనం అందము. ఈ విషయాలన్నిటిని మనం చెప్తే వాళ్ళకి నచ్చదు, కాబట్టి విని చంపేస్తే బాగుంటదని ఫిక్స్ అయిపోయారు. కొట్టిరు, కొడితే నేను 2-3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ కి పోయి ఇచ్చిన భయపడి. ఆ టైంలో వాళ్ళ అనుచరులను కాపాడుకోవడానికి మా ఇప్పుడున్న మా మెదక్ జిల్లా ఎంపీ గారు ఎంట్రీ అయ్యిండు. కానీ ఒక గొప్ప మాట చెప్పిండు అట అన్న, నాకు అందులో బీజేపీలో ఉన్నటువంటి మిత్రులే చెప్పారు, మీ దాంట్లో అమ్ముడు ఓనోళ్ళని ఉంటే చూపించారు భయాన్ అన్నాడట. అంటే చెప్పకపోతే ఓ సందర్భంలో మన ప్రస్తావన అనేది తీసి చెప్పిండట, ఇట్లా నేను ఇన్ని డబ్బులు ఇస్తానా 1 కోటి రూపాయలు. ఆ పిల్లగాడు తీసుకోలేదు, నన్నే 4 సంవత్సరాలు కోర్టుకు దింపిండు. కాబట్టి అలాంటి కమిట్మెంట్ ఉన్నోళ్ళు కావాలి ఈ సమాజానికి, ఆయన నుంచే ఇది నేను నేర్చుకున్నాని చాలా సార్లు చెప్పిండు రఘునందన్ రావు గారు. కాబట్టి ఆ పోరాట స్ఫూర్తి, ఆయన కూడా మాట్లాడే విషయాలలో నాకు ఇష్టం ఇప్పటికైనా, బట్ కానీ ఏదైతే మతోన్మాదం ఉంటుందో దానికి మనం పూర్తిగా వ్యతిరేకం. నేను కూడా ఇందువే కదా అన్న, నేనేం వేరే క్రిస్టియన్ మతం ఏం తీసుకోలే కదా, వేరే దాంట్లో తీసుకోలే కదా. మొన్నటికి మొన్న ఊళ్ళెలం పడవ చేసిన లందకు మొక్కి, మరి అట్లాంటి అప్పుడు ఎట్లా చేస్తారన్న, అట్లా అలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి అని వీటన్నిటికి వ్యతిరేకంగా మనం ప్రశ్నించే వాళ్ళు, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు కూడా ఐక్యంగా అవ్వాల్సిన అవసరం ఉంది. మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చారు, ఎప్పుడు వాళ్ళు ఏమైతారో తెలియదు. ఈ ఇంటర్వ్యూ చూసి నా వాడు రాకుండా నాకు ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇప్పుడు మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తోటి ఉన్న అనుబంధం చాలా సార్లు 2014 నుంచి చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లలో కనిపిస్తూ ఉంటారు, మీ పెళ్లి కూడా వచ్చారు, ఏంటి పరిస్థితి అంటే ఏం దాని అనుబంధం ఏంటి అంటే, నేను డప్పు ప్రదర్శన చేస్తున్నప్పుడు ఇట్లా ఇవన్నీ ఉంటాయా అసలు డప్పులో ఇవన్నీ అడిగి ఉంటాయి సార్ అని చెప్పిన. ఒకప్పుడు నేను డప్పులు కొట్టద్దని చెప్పిన, కానీ నేను చూసిన తర్వాత డప్పులు కొట్టిన చేతులతోటే డాలర్లు సంపాదించాలనేది మాత్రం చెప్తా ఇప్పటి నుంచి అని చెప్పిండు అన్న డప్పు ప్రదర్శన చూసిన తర్వాత. అప్పటి నుంచి మనకు ఆయన గతంలో తెలుసు, బట్ కానీ మనకు కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు బాగా చేస్తుండు కదా, చాలా మన సార్ మనం కూడా వింటుంటే మంచిది, ఒక బహుజనులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మంచి కావాల్సిన చదువు, చదువు లేక ఎన్ని సంవత్సరాలు దూరం ఉన్నాం కదా అని జర్నీ ప్రారంభమైంది కొత్తగా స్వేరోస్ లో. దాంట్లో దాదాపు 10 సంవత్సరాలు చాలా సీరియస్ గా పనిచేసినాం. అన్ని వాళ్ళు చేసేటువంటి ప్రతి ఈవెంట్ లో మా డప్పుల బృందం గాని పాటలు గాని, ఏడా స్వేరోస్ కన్వెన్షన్, జిల్లా కన్వెన్షన్, స్టేట్ కన్వెన్షన్, నేషనల్ కన్వెన్షన్ ఏవైనా చేసినాం. అట్లా ఆ టైంలోనే జమున కూడా మా ఆవిడ కూడా తెలుసు, కాబట్టి మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటాం అంటే కూడా ఆయన చాలా సంతోషపడ్డాడు. మిస్ అయింది ప్రశ్న, మిస్ అయింది జమున స్వేరో జనరల్ సెక్రటరీ చేసింది, ప్రెసిడెంట్ చేసింది. అవును,
ఆమెతోటే మీ ఔకమ్ అరేంజా ఎట్లా అసలు అది, అంటే మరి లవ్ కాదు కానీ లవ్ లాంటిది, ప్రేమ అంటే ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తారు. ఆమె నాకు వాస్తవానికి భీమ్ రామ్ ఉస్మాన్ యూనివర్సిటీలో 2015 May 3 జరిగింది, శరతన్న చేసిన ఆ వేదిక మీద పరిచయం జమున, నాకు అంతకుముందు నాకు పరిచయం లేదు. ఆ టైంలో నేను ఆ వేదిక మీద యాంకర్ డప్పు వాయిస్తున్నా, నేను సభాధ్యక్షత వహిస్తున్నే. ఆ టైంలో పరిచయం అయితే ఎందుకు పాట పాడింది సావిత్రిబాయి మీద, బాగా వాడినామని కితాబ్ ఇచ్చినాం. అట్లా మాట మాట కలిసింది, నంబర్ ఇచ్చారు. ఎప్పుడో అవసరం ఉంటే 6 నెలలకు సుఖ తగ్గిపడ్డట్టుగా ఏదన్నా ఎడ్యుకేషన్ పర్పస్ లో అవసరం ఉంటే ఫోన్ చేసేది. అక్కడి నుంచి 6 నెలలకు ఒకసారి, నేను కూడా గట్ల 6 నెలలకు ఒకసారి స్పందిస్తుండే. అట్లా తర్వాత ఎందుకో ఒక లిటరేచర్ వర్క్ షాప్స్ జరుగుతున్నాయి, వీటి కండక్ట్ చేస్తా ఉంటే ఈ దళిత బహుజన సాహిత్యం మీద కొంచెం పాటలు రాస్తుంది కదా ఇక్కడికి రండి అని చెప్తే, అప్పుడు వచ్చింది ఒక 2-3 రోజులు ఇక్కడ ఉన్నారు. నేను వేరే ఈవెంట్ వెళ్ళిపోయాను. పోయిన తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి, అబ్బా నాకు పెళ్లి సంబంధం చూడు రానుడు, నేను నాకు పిల్లని చూడు రానుడు అంటే ఒకసారి అట్లా డిస్కషన్ జరిగింది. అక్కడ నుంచి పెళ్లి పిల్లగాని పడ్డ తర్వాత నేనన్న వాళ్ళు ఎందుకు మనం చేసుకుంటే ఎట్టుంటదని అన్న, డైరెక్ట్ అంతే చేసుకుంటాం అంతే, అది అంతే అట్లా. అది కూడా ఎందుకంటే నిజామాబాద్ లో స్వీరస్ కన్వెన్షన్ అయింది, నేను స్వీరో అని తెలుసు కాబట్టి అప్పుడు కొంచెం బలంగా విశ్వాసం పెరిగింది, చాలా చేసుకుంటే మంచిది అని ఆమె కూడా ఫిక్స్ అయింది. మా ఇంట్లోనే కొంచెం ఇబ్బంది పెట్టారు కానీ వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెట్టలే. అట్లా మొత్తానికి ఇద్దరు పిల్లలు, పిల్లలు పేర్లు కూడా బల పెట్టినట్టు. అవునన్న, జ్ఞానయ్యో పెద్దోడు ఇప్పుడు 6 ఇయర్స్, ప్రజ్ఞానియో చిన్నోడు 2.5 ఇయర్స్. ముద్దు పేర్లు కూడా బాగున్నట్టునే. హా లిటరిచ్ లిటరిచ్ లిటరేచర్ లిటరేచర్ ఇద్దరు వస్తారని ముందే ఫిక్స్ అయ్యారు. ఏమో అన్ని అట్లా పెట్టుకున్నాం, లిట్ రిచ్ లిటరేచర్ అంటే సాహిత్యం. వీళ్ళు ఫ్యూచర్ లో చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు, అట్లా అట్లాంటి ఉద్దేశంలో పెట్టుకున్నాం. ఇప్పుడు స్వేర మూమెంట్ లో ఆమె ఒక అగ్రభాగంలో ఉంది. 10 సంవత్సరాలు నువ్వు ట్రావెల్ అయినావు RSP తోటి, మరి ఇప్పుడు ఆయన BSP నుండి BRS లో ఉన్నాడు, ఆ ట్రావెలింగ్ అట్లా నడుస్తుందా కొనసాగుతుందా? అప్పుడప్పుడు మాట్లాడతాం అన్న, టెలిఫోన్ లో మాట్లాడతాం, నిన్న కలిస్తే నమస్తే సార్ అంటే జేబీ అనుకుంటాం. బట్ కానీ ఎంత ఉన్నా ఇంత ముందు అన్నంత అనుబంధం అయితే తక్కువ అనిపి, అంతే కొంచెం మన భావాలకు కొన్నిటికి దూరం అయితే సరే. రాజకీయ ఎత్తుగడల్లో సారేమనుకుంటూ మనకు తెలియదు, ఎందుకంటే ఒక ఆకాశం అంతా ఎత్తుకెదిగి జబుక్కున ఒక చిన్న ఏమంటారు సుడిగాడు పత్తే హరెగ్గు అని ఏమంటారు కదా, ఇగురం ఉన్నోడు ఇల్లు కడితేనట అది కుక్కతో కదలిగి టప్పుకున కూలిపోయింది అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అంటే ఒక ఆకాశం అందుకు ఎగిరి మనం ఏమంటారు హిమాలయాలను చూసినట్టు సమాజం అరే ఆకాశం చూసినట్టు ఇట్లా పైకి చూసినాం. లాస్ట్ కి ఏమైంది, మనం వచ్చి తుప్పుకున్న మన మీదనే పడిపోయింది. ఇప్పుడు దాన్ని ఎట్లా కంపారిజన్ చేసుకున్నావు అర్థం కాకుండా అయిపోయింది నాకు కూడా. అంటే ఇప్పుడు విమర్శ అయినా నాకు నేను సద్విమర్శ చేసుకున్నా, లేకపోతే మన దాంట్లో ఇట్లాంటి వాళ్ళు వస్తారని ఒక హెచ్చరిక అనుకున్నా. ఇప్పుడు ఏదేమైనా గానీ ఒకటి మాత్రం బాధాకరం అన్న, బహుజన వాదానికి ఒక ఆవగింజ అంతా కూడా అవకాశం లేకుండా అయిపోయింది, చిన్న చీమంతా కూడా అవకాశం లేకుండా అయిపోయింది. రేపు నువ్వు నేను కలిసి ఏదన్నా వేదిక పెట్టి పనిచేద్దామంటే మీరంతా ఇంతేరా భయ అని కడికి వచ్చింది. ఆ విషయంలో బాధ, మరి సార్కు ఏం జరిగిందో ఏమైందో, మరి మాయావతి మేడం మధ్యలో ఈయన మధ్యలో ఏమన్నా ట్రాసెస్ వచ్చినా మనకు తెలియదు, పెడితే సొంతంగా ఒక పాట పెట్టినా ఏం కాకపో. అది నా భావన ఇది, ఖచ్చితంగా అది లోపమే, కోపమేం లేదు అట్లా అన్న. మొత్తంగా అందే భాస్కర్ కు సంబంధించి ఒక నేషనల్ అవార్డు బిస్మిల్లా ఖాన్ అవార్డు వచ్చింది. ఇప్పుడు అనేకమైన ప్రదర్శనలు ఇచ్చినావు, ఆ ప్రదర్శనల ట్రైనింగ్ అట్లా కొనసాగుతాయా? అసలు ఈ లక్ష్యం ఏం పెట్టుకున్నావు? నిరంతరం అంటే ఒక 3 నెలలకు లేకపోతే 4 నెలలకు 6 నెలలకు వర్క్ షాప్స్ కండక్ట్ చేయాలి. ఈ డప్పును అందరికి నేర్పించాలి. ఇప్పుడు లలిత కళాతోరణంలో నేర్పించినాం, సంగారెడ్డిలో, సిద్దిపేటలో, ఎస్పెషల్లీ సోషల్ వెల్ఫేర్ లో నేర్పిస్తే నాకు బెస్ట్ టీచింగ్ అవార్డు వచ్చిందన్న. సమ్మర్ సామ్రాయ్ పేరు మీద చేస్తే డప్పు ఒకటే కాదు, అప్పుడు నాకు జడకోపు వేయడం వస్తుంది, బుర్రకథ చెప్పడం వస్తుంది, బుర్రకథ నేర్పించడం వల్ల జడకోపును, మళ్ళీ ఆడపిల్లలకు డప్పులు, మళ్ళీ విన్యాసాలు, ఇవన్నీ చేయించడం వల్ల మనం ఈ కళారూపాల్లో వీటన్నిటి మీద పట్టున్నది కాబట్టి నాకు కూడా కవితలు, ఆట, పాట, డప్పులు, జడగోపము, వాయిద్యాలలో తబల వాయిస్తావు, మధ్యల వాయిస్తావు, తాళం వాయిస్తావు, అన్ని వాయిస్తావు, జానపద వాయిద్యాలు అన్ని వాయిస్తావు, ఒక జెండికా రాదన్న.
సర్వకళ వల్లభట్ వస్తాయి అన్న, అవన్నీ వాయిస్తాను నేను లైవ్ లా. ఈ ట్రైనింగ్ సంబంధించి అందే కళ అందే మ్యూజిక్ అదే అన్న అందే మ్యూజిక్ అకాడమీ అనేది ఒకటి స్థాపించిన 2020 అంటే 2015 నుంచే అనుకుంటున్నా మనకంటూ ఒక అకాడమీ ఉండాలి అనుకొని స్థాపించిన తర్వాత మన భాషా సాంస్కృతి శాఖ సాయజన్యంతో మామిడారి కృష్ణ సార్ ప్రోద్బలం చాలా నాకు వెన్నెముక ఉన్నాడని ఇప్పటికి కూడా ఏదైనా సార్కు చెప్తే గానీ సార్ ఇట్లా నేను చేయాలనుకుంటున్నా గానీ అంటే కూడా ఎక్కడైనా నాకు ప్రతి చోట నా సక్సెస్ లో నిజంగా మనం ఈ దేశంలో ఇంత గుర్తించబడుతున్నారంటే గతం మళ్ళీ చెప్తున్నాను హరికృష్ణ సార్ ఆయన వల్లనే మనం. చాలా మంది భాస్కర్ చాలా డప్పు కొడతాడు, భాస్కర్ చాలా మందికి నేర్పిస్తాడు, భాస్కర్ డప్పు కొడతాడు, హరికృష్ణ సార్ కూడా డప్పు కొడతాడు విమర్శ ఉంది, దాని ఎట్లా తీసుకుంటావు? హరికృష్ణ సార్ నాకు డప్పు కొడతాడనా? హరికృష్ణ సార్ కూడా డప్పు కొడతాడు భాస్కర్, ప్రతిసారి హరికృష్ణ సార్ అంటున్నాడు అంటే జీవితాన్ని అట్లానా? అది ఏం లేదన్నా, ఇప్పుడు నాకు చెయ్యిని అందరు పట్టుకురన్నా, అన్ని చెయ్యిలు వదిలిపోయినాయి, చివరి చెయ్యి చాలా బలంగా పట్టుకుంది, ఒక పగ్గం వేసి, పగ్గం కూడా అనదు ఒక పక్కడ బందిగా ఈ పిడికిలి ఏమో అంటారు ఆర్ఆర్ సినిమాల వాడు ఇట్లా పట్టుకుంటూ వదిలిపో చూడు అట్లా పట్టుకుంటున్నాను. పట్టుకొని సావుల కాడ కొట్టే డప్పును ఒక సంగీత నాటక అకాడమీ ఢిల్లీ ఎర్రకోటలో నిలబెట్టిండు. మరి నేను ఎట్లా మర్చిపోలే? నేను ఒక నేపథ్యం కెళ్ళి వచ్చినవి, నేను బాగా విశ్వాసిస్తాను నీకు జీవితంలో సహాయం చేసిన వాళ్ళను మర్చిపోతే వాళ్ళు నీకు ద్రోహం చేసినా సరే ద్రోహులను కూడా మర్చిపోతే ఆ క్షణమే నువ్వు చచ్చిపోయినట్టు. నేను కూడా నాకు చాలా మంది సహాయాలు చేసారు నా వెనకాల, చాలా మంది త్యాగాలు చేసారు నా కోసం, పాపం తమ్ముడు చదువుకోవాలని నా ఫీజులు కట్టిన వాళ్ళు ఉన్నారు, నాకు హైదరాబాద్కి వచ్చినప్పుడు బట్టలు లేకపోతే బట్టలు కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంత టాలెంట్ ఉంది వీడు ఇంత ఇబ్బంది పడుతున్నాను, అట్లాంటి వాళ్ళు నేను మర్చిపోతే ఆ క్షణం చచ్చిపోయినట్టే కదన్న. అందుకోసమే నేను ప్రతిసారి కృతజ్ఞతగా ఉంటా హరికృష్ణ సార్కు. అంటే అది భజన కాదు, ఒక ఒక అన్న నాకు తమ్ముడిగా అది మామూలు పొగడేటప్పు కాదు ఎస్ అట్లా, అందుకోసమే అట్లనే ఉంటది అన్న. అది ఇవ్వలేమనుకున్నా మనం అంతే ఇక, ఎందుకంటే అది విడదీయలేని బంధం. ఎందుకంటే మీ కళా బృందానికి సంబంధించి అందే అకాడమీ అవును అందే మీ దాన్ని ఎట్లా ఎట్లా విస్తరించాలనే ప్లాన్ ఉంది ఫ్యూచర్ లో? డప్పు జనాల దగ్గర ఉందన్న. ఇప్పుడు ఈ యాంత్రీకరణ జీవితంలో డీజే సిస్టమ్ వచ్చిన తర్వాత పురాణలకు బ్రెయిన్లు ఖరాబ్ అవుతున్నాయి. మా ఇంట్లో మా పురాణాలు కూడా అప్పుడప్పుడు సెల్ ఫోన్ చూస్తారు, గంటలు గంటలు చూస్తారు, గుంజుకున్నా వదిలిపెట్టరు. వీటన్నిటిని మనం దూరం చేయాలంటే వానికి ఒక వాయిద్యమా, ఒక పాటనా, ఒక నృత్యమా, లేకపోతే వానికి ఉన్నటువంటి స్కిల్ డ్యాన్సా, వాలీబాలా, క్రికెటా, ఇట్లాంటివి వాడిని గుర్తుపట్టుకోగలగాలి. నేను అందుకోసమే హైదరాబాద్కి వచ్చేటువంటి పిల్లలు ఎస్ఎంఎస్ హాస్టల్లో ఉండేటువంటి ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళ దగ్గరకు పోయి నేను ఇట్లా డప్పు శిక్షణ నేర్పిస్తున్నాను, వాళ్ళ దగ్గర పోతా, ఇష్టం ఉన్న వాళ్ళు వస్తారు చూడు, వాళ్ళని నేను తరఫీదిస్తా, అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు. అట్లా మనం ఒక కల్చర్ సిస్టాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నదాన్ని తిరిగి ప్రజల చోటకే చేర్చాలనేది నా ఉద్దేశం. మనం ప్రజల్లోకి వెళ్తున్నాం, కల్చర్ ని పాపులర్ కల్చర్ గా చేద్దాం. అందుకోసమే మనం ల్యాండ్ లైన్ నుండి వాట్సాప్ కొడుకు వచ్చినాం, ఇప్పుడు ట్విట్టర్ ట్రెండింగ్, వీటన్నిటికి ఆధునికరణ జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా. కాబట్టి ఇది ఒక్కటే కాదు, ఈ డప్పులో ఒక శివమని వాయిస్తుంటే మస్తు రకాల దరువులు వస్తాయి, మా పెద్ద బ్యాండ్ సెట్ పెట్టుకుంటాడు, 20 మంది పెద్ద డప్పులు పెడదాం. ఇది ఒక్కటే డప్పు కాదు, నాయక్ పోర్స్ దగ్గర ఇంత ఇప్పుడు ఇంత పెద్ద డప్పులు ఉంటాయన్న, వాళ్ళు ఇళ్లతోటి వాయిస్తారు, అవన్నిటిని సేకరించి ఒక 20 మంది 30 మంది డప్పుతోటి ఒక జాజ్ బ్యాండ్ లెక్క షో చేస్తే ఎంత బాగుంటది. అది ఒక డ్రీమ్ కూడా ఉన్నది, బహుజన వాయిద్యాలను ఒక చోటుకు తీసుకొచ్చి ఒక జుగల బంది కూడా చేస్తా, దానికి మీలాంటి వాళ్ళ సహకారం కూడా కావాలి. తప్పకుండా తప్పకుండా, అది నా డ్రీమ్ కూడా. ఎందుకంటే సంగీతానికి మనం పుట్టిన వాళ్ళం, ఈ డప్పు మొట్టమొదటి సంగీత వాయిద్యం, కానీ ఇది సంగీతం అని అంటే ఈ అమ్మ అని అంటారు, కానీ దీని తర్వాత డప్పు కొట్టడానికి నామోషిగా ఫీల్ అవుతున్న రోజులు వచ్చిన తర్వాత డప్పు క్రేజ్ వచ్చింది అందే భాస్కర్ ద్వారా. అవునన్న, దాన్ని ఎట్లా ఫీల్ అవుతావు? హ్యాపీగా ఫీల్ అవుతానా? నా ద్వారా కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రధాన ఫేస్ గా ఉన్నాయి అంతే. ఈ డప్పు ముందట ముఖ చిత్రం మనది, నాది, కానీ దీని వెనకాలంతా సబ్బన వర్గాలు, కుల మతాలకు అతీతంగా ఉన్నది దీని వెనకాల శ్రమ. కాబట్టి ఇది అందరిది, జస్ట్ ఫేస్ మాత్రం మనది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళకు నేర్పించాల్సిన బాధ్యత కూడా నాదే. దీనికంటూ ఒక సిలబస్ ను ఉన్నది మన దగ్గర సిలబస్ ను. నాకు నా ఉద్దేశం ఏంటంటన్నా, ఇప్పుడు డిగ్రీ గాని పీజీ గాని చేసే పిల్లలకు ప్రతి ఒక్కరు ఒక ఇన్స్ట్రుమెంటల్ గా ఫోక్ ఇన్స్ట్రుమెంట్ గా డప్పు నేర్చుకుంటే మంచిదే కదా. ఒక థీరీ పేపర్ గా పెట్టుకొని, ప్రాక్టికల్ పేపర్ పెట్టుకొని, లేకపోతే డిగ్రీలో కూడా ఇప్పుడు కొత్త నూతన విద్యా చట్టం ప్రకారము ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క
కల్చర్ నేర్చుకోవాలనేది ఇచ్చేసినారు. మరి అట్లాంటప్పుడు ఈ డప్పులను మన జానపద కళారూపాలను పెడితే అవి కనుమరు కాకుండా అప్డేట్ వర్షన్ లో జనాలకు అంతే కదా, స్టూడెంట్స్ కు. ఇక్కడ నుండి ఓడన స్కిల్ ఉన్నాడు అమెరికాకు పోతాడు ఇంగ్లీష్ బాగా వస్తే, అక్కడ నేర్పిస్తారు. అట్లా నాకు ఒక డ్రీమ్ ఉంది, అట్లా ఖచ్చితంగా చేస్తాం. వెరీ బెస్ట్, థ్యాంక్ యూ అన్న. నీకు ఆ దమ్ము ఉంది, ఆ ధైర్యం ఉంది, నిలబడే కదా సత్తా ఉంది అన్న. అందే భాస్కర్, అందరి భాస్కర్ లేక అందరి తల్లో నాలుకలాగా ఉంటావు అన్న. ఎంత ప్రేమగా ఉంటావో, అంత కఠినంగా చదువుతావు, అంత మెరిట్ అంటే ఒక చదువులలో వెనకబడ్డ దశ నుంచి మళ్ళీ ఒక మెరిట్, చదువులలో మెరిట్ వచ్చింది, డప్పులో మెరిట్ వచ్చింది, ఇప్పుడు జాతీయ అవార్డు వచ్చింది. కాబట్టి చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అందే భాస్కర్ అన్న. నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అందే భాస్కర్, థ్యాంక్ యూ అన్న. 2014 చూసిన అందే భాస్కర్ కి, 2024 చూస్తున్న అందే భాస్కర్ కి, అంటే ఒక ఆ డప్పుని అప్పుడు వాయిస్తావు బాగా వాయిస్తావు అని తెలుసు, కానీ ఇప్పుడు డప్పుకే ఒక మంచి గుర్తింపు అందే భాస్కర్ ఫేస్. తప్పకుండా ఇలాంటి కళాకారులు, ఆనిముత్యాలు, ఈ పద్మశ్రీలు, ఇంక ఇలాంటి ఏం అవార్డులు వచ్చినా అన్నిటికీ చాలా అర్హుడవు నువ్వు అన్న. తప్పకుండా రాబోయే ఈ అవార్డులలో కూడా మీ పేరు కూడా పరిశీలిస్తే చాలా ఫ్యూచర్లో యువతకు కూడా మంచి ఉత్సాహంగా ఉంటది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ అన్న. చివరిగా నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకుంటానా? థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్తే ముక్తాయింపు కూడా తప్పనిసరిగా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పిన కదా మనం మర్చిపోతే బాగుండదని. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, మా అయ్యవ్వకు, అట్లాగే చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు చదువు చెప్తున్న గురువులందరికి, ఇక పేర్లు అంటే 100 పేర్లు ఉన్నాయి, గురువులందరికి ధన్యవాదాలు. నన్ను అంటే హక్కున చేర్చుకున్న ఫ్రెండ్స్ మీ అందరికి, ముఖ్యంగా నాకు హైదరాబాద్ వచ్చినాక ఒక చాలా ప్రాణ స్నేహితుడు తమ్ముడు కావలి సూర్యం, నాకు బాగా సహాయ సహకారాలు, అంటే మనోడు ఒక వ్యవస్థ నుండి ఒక వ్యవస్థకు తీసుకొచ్చినాం మనము. అట్లా ఇంకా చాలా మంది ఏలేందర్ నక్క శ్రీశైలం, ఇంకా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్, వీళ్లకు ముఖ్యంగా ధరువు కళా బృందానికి, అరుణోదయ విమలక్క బృందానికి, వీళ్లకు, అట్లాగే నన్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొచ్చింది అని చాలా మంది ప్రశ్న వేస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత కనుమరుగు అవుతున్న కళారూపాలకు ఒక విలువ వచ్చింది. హరికృష్ణ సార్ చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ సంవత్సరం 2 ఎస్సీ సబ్ కాస్ట్, ఒకటి చిందు యక్షగానానికి, ఇంకొకటి మన బుర్రవీణ వాయిద్యానికి, దాసరకొండప్ప, వీళ్ళిద్దరికి పద్మశ్రీ వచ్చింది. వాళ్ళిద్దరికి రావడం అంటే నాటియ జోక్. వాళ్ళిద్దరికి చాలా ధన్యవాదాలు. నాతోటి మొన్ననే సమ్మయ్య బాబుది జరిగితే కూడా మేము వెళ్ళినాం. మీకు చిన్నగా మళ్ళీ ఒక్కటే విషయం అన్నా, ఉస్తాదులలో కూడా ఒక అవార్డు ఉన్నది కదా, ముగ్గురు నేపథ్యం, నేను ఎస్సీ నేపథ్యం, ఒగ్గు రావన్న బీసీ యాదవ సామాజిక వర్గం, పేరని అంటే కొంచెం పెద్ద కులపుల ఆధిపత్యం ఉంటది, కానీ ఆయన ఒక తండాలా ఉండి ఆ నృత్యాన్ని పట్టుకొని కండాలు దాటించాడు, తండాల నుంచి కండాలు దాటించాడు. రాజకుమార్ నాయక్ అన్న చెయ్యండి. అట్లా ముగ్గురు నేపథ్యం వేరు, అంటే బహుజన్స్ మన ఐడియాలజికల్ గా, ఈ బహుజనులకి ఎక్కువ అవార్డ్స్ వస్తున్నాయి కష్టపడ్డ వాళ్ళందరికి. వీళ్ళందరికీ నాకు చేతనిచ్చేటువంటి వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా నన్ను అర్థం చేసుకునే మావిడ గంగా జమున గారికి చాలా ధన్యవాదాలు. అందరికి పేరు పేరున శనార్థి. ఒక్కసారి ముక్తాయింపు వేస్తాను, ముక్తాయింపు తెస్తా, మీకు జతలను కూడా లాస్ట్ గా చెప్పేస్తా. జామ్ 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 తక్కిట 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 తక్కిట
కిట్ట జంత కిట్ట కిట్ట జంత కిట్ట కిట్ట జంత కిట్ట కిట్ట థ్యాంక్ యూ, ధన్యవాదాలు ఇక్కడికి పిలిచిన T10 యజమాన్యానికి, అదేవిధంగా మా అన్న సుందరన్న గారికి, మా రాజక్క గారికి, అందరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ అందే భాస్కర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందే భాస్కర్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూసారు కదా, అందే భాస్కర్ డప్పుని ఒక మారుమూల ప్రాంతంలో ఒక అంటరానితనానికి గురవుతున్న ఒక కళారూపానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొస్తున్నాడు. అంతర్జాతీయ అవార్డులు రావాలి, జాతీయ అవార్డులు వచ్చింది. ఆ అవార్డు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పకుండా మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకుందాం. ఇప్పుడు చెప్పినట్టు ఈ ఏదైతే ప్రత్యేకమైన కళలకు వస్తున్న అవార్డు గ్రహీతలు ఎక్కడనో మారుమూల ప్రాంతాల నుంచి చాలా కష్టపడి పనిచేస్తున్నారు, వాళ్ళను కూడా తప్పకుండా వాళ్ళని కలుసుకుందాం. వాళ్ళను కూడా ఈ సమాజానికి మరింత ముందుకు పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్వ్యూ చూసారు కదా, చాలా పెయిన్స్ అనుభవిస్తూ కష్టాల నుంచి తన కళనే నమ్ముకొని కళకు గుర్తింపు తెచ్చిండు, కళకు ముఖచిత్రమైన అందే భాస్కర్. మరి ఆయన ఇంటర్వ్యూ చూసారు కదా, ఆ ఇంటర్వ్యూ మీద తప్పకుండా మీ కామెంట్ రాయండి. ఆయన దరువులు చాలా జతులతోటి, అంటే డప్పులన్నీ జామ్నకునక జజ్జనకునక అని మనం కొడతాం, జతులతోటి అద్భుతంగా కొడుతున్నాడు. ఇది భవిష్యత్తుకు అందిస్తూ అంటుండు. ఆ దానికి తప్పకుండా సెల్యూట్ చెప్పాలి, ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పాలి. మీ కామెంట్ కూడా తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.